అనేటువంటి హక్కు ఒక్కటే మన తలరాతలను మారుస్తది. రైట్ టు రీకాల్ అంటే ఎన్నుకోబడ్డ నాయకుని మళ్ళీ అతని పదవిని పోగొట్టే హక్కు ప్రజలకు ఇవ్వడం అనేది. దయచేసి ప్రజలారా, ఈ రైట్ టు రీకాల్ అనేది ఇది శాశ్వతంగా మన బతుకులను మారుస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని రైట్ టు రీకాల్కు మద్దతు ఇవ్వాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా పాఠకులకు ప్రకటనకర్తలకు ఏజెంట్లకు శ్రేయోభిలాషులకు హోలీ శుభాకాంక్షలు. అసలు హోలీ పండుగ ఎప్పుడు అంటున్నారు మరి? ఒకవేళ రేపన్నారు. అసలు యాక్చువల్గా హోలీ పండుగ ఎప్పుడు? అసలు యాక్చువల్గా 8th హాలిడే అన్నారు. రేపు మహిళా దినోత్సవం ఉంది కదా, మహిళా దినోత్సవం మళ్ళీ హాలిడే అవుతుందని చెప్పేసి ఇవాళనే హోలీ పెట్టేసి రేపు అట్లా మహిళా దినోత్సవం. అంటే మనం పండుగలు జరుపుకోవచ్చు అంటే హోలీ హోలీ ఇవ్వాలనా రేపా? ఇవాళనే అంటున్నారు. హోలీకి సంబంధించినటువంటి ఇది హోలీ ఎప్పుడు ఇవాళ జరుపుకుంటున్నారా మీ ఏరియాలో, రేపా ఎప్పుడు జరుపుకుంటారు బ్రదర్? గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ నవీన్ పుట్ట, సురేష్ చిన్న హోలీ శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్ స్వప్న. ఈరోజే సౌండ్ రావట్లేదా? సౌండ్ వస్తుంది, ఆయన ఉంటాడు అట్లా ఆయన వాల్యూ. ఈరోజే ఇవాళే హోలీ చేసుకుంటారు. టుడే ఈరోజే, ఈరోజే రేపు, టుడే ఈరోజే హోలీ. గుడ్ మార్నింగ్ మల్లనా సార్, కృష్ణవి నమస్తే అమ్మా. టుడే 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 ఓన్లీ ఇవాళనే అంట. ఎయిత్ అంటా ఉన్నారు, రైట్. రేపు అంటా ఉన్నారు, మా స్పెషల్ గెస్ట్ రేపు అంటున్నాడు. ఎస్, మీ అందరికి కూడా హోలీ శుభాకాంక్షలు. ఇవాళైనా రేపైనా మేము ముందస్తుగానే హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఇక హోలీ పండుగ రోజు ఇక ఎట్లా ఉండే అంటే, హోలీ అంటే గతంలో ఊర్లలో హోలీ పండుగ ఎట్లుంటుందంటే సాన్పి, సాన్పి ఏది మన వాకిట్లో చల్లే సాన్పి, ఆ తర్వాత బండి ఆయిల్, ఆయిల్ అంటే ఎట్లా పండకుండా ఆయిల్, పొయ్యిల బూడిది, బూడిది, ఆ తర్వాత మోరీలు, మోరీలు, ఆ తర్వాత కోడిగుడ్లు, టమాటాలు, ఇవ్వనికి ఏ దొరికితే అది. సాంప్రదాయంగా ఆయటోళ్ళు అయితేనేవి ఉడకబెట్టి రంగు చేసి ఆ కథ వేరే. ఇక ఆ తర్వాత ఈ ఈ సెక్షన్ ఎంతమంది అంటే ఈ సాన్పి తోటి లేకపోతే బర్రెపెండతోటి ఎంతమంది హోలీ ఆడారు బ్రదర్? హోలీ ఆడిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? ఆంధ్రోళ్ళు కయ్యాపి అంటారు, కయ్యాప సాన్పి, కలాపి, కలాపియా, కల్లాపి, కల్లాపి జల్లు, కలియాపి జల్లు. ఎవరెవర మీ ఊర్లో హోలీ ఎట్లా ఆడిరు బ్రదర్? మీరు ఎట్లా ఆడిరు మీ మీ చిన్నతనంలో ఒకసారి గుర్తు చేసుకోరి. ఇంకా ఆ కోడిగుడ్డు కొట్టుడు కూడా జాగేడా? రకరకాల జాగలల్ల, రకరకాల జాగలల్ల, నెత్తిల తక్కువ కోడిగుడ్డు, నెత్తిల కొట్టుడు తక్కువ, నెత్తిల బాగా తక్కువ ఉంటుండే. ఇక చలికత్తలో రామన్ ఫోటో రాలేదన్న, ఏం కాదులే రాకపోతే ఏడ హోలీ ఆడుతుండవు. ఎవరెవరు ఆడారు సాన్పి తోటి లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ ని, మీరు హోలీ ఎట్లా ఆడేటోళ్ళో, మీరు హోలీ ఎట్లా ఆడేదో నేను ఒక ఫోన్ నెంబర్ చెప్తా, మీరు జస్ట్ మీ ఎక్స్పీరియన్స్ ని ఒక హాఫ్ మినిట్ 30 సెకండ్స్ రికార్డ్ చేసి ఈ నెంబర్ పంపించండి. నేను చెప్తాను, రాసుకోండి నెంబర్, 30 సెకండ్లు మీ మీ విత్ మీ వీడియో ఉండాలి, ఆడియో కాదు, ఓన్లీ వీడియోసే. మీరు హోలీ ఎట్లా ఆడేటోళ్ళు మీ ఊర్లలో, గతంలో చిన్నతనంలో ఎట్లా ఆడిరు హోలీ అనేది ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయరు. నేను చెప్తున్న ఫోన్ నెంబర్కి 9866524314, 9866524314. ఈ నెంబర్కు మీరు 30 సెకండ్స్ ఉండేటువంటి ఒక వీడియోని, మీ ఓలీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. ఇప్పుడే మీ ఇప్పుడే చేయండి, ఎందుకంటే మనం డిస్ప్లే చేద్దాం మీ హోలీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది. కంజన పోయి, కంజన దిగిపోయింది ఇది. ఇప్పుడు అప్పట్లో మీ నాన్న మల్లన్న సార్, బండి ఆయిలు, మోదుగు పువ్వులు, కోడిగుడ్లు, అన్నీగా కంజన. కంజన అంటే చాలా మందికి తెలుసు అనుకుంటా, అంటే దీపం పెడతారు కదా, దీపం పెడితే దాని చుట్టూ గ్లాస్ పెడతారు, అంటే ఓ అద్దం లాంటిది. ఇక దానికి ఆ మంట ఇట్టిట్ట అని ఆ శకలు దాకి కర్రెగా అవుతుండే అది. ఆ కర్రెగైనా ఆయిల్ అది తీసి రుత్తే అది వేరే కథ, అదో ఫ్లేవర్ అది. కందెనతో, కందెనతో కోలాలాట, అవి ఇవాళ కోలాట ఆడతారు ఫోన్లో ఎక్కడ. నా చిన్నప్పుడు కాదు బ్రదర్, ఇప్పుడు మీ గత ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అనేది ఇప్పుడు రికార్డ్ చేసి పంపించండి.
అంగూటి కథ ఏమైంది అంగూటిది పోతా ఫైల్ ఉంది రాతానే నేనే పోవాలి ఆ రోజులు మళ్ళీ రావన్న బైక్ ఆయిల్ రాసి ఆడేవాళ్ళం అన్న అంగూటితోనే ఆడుకుందాం ఇయ ఒక్కరోగారిని దొరకబెడి తనకు మధ్యాహ్నం దాకా ఇవాళ ఏ ఊళ్ళో చూసినా ఇబ్బంది గుర్తుపడరా సూడిగా పెట్టుకొని ఉంటారు ఇంకా ఈటికి మద్యం తోడైంది ఇప్పుడు ఈటికి మద్యం తోడైంది అప్పుడేమో మద్యాలు గిద్యాలు ఏం లేదు అట్లా ఆడుకుంటా పోయి సరదాగా ఆడుకుంటాను కానీ ఇట్లా మద్యం మిద్యం లేదు ఇప్పుడు మద్యాలు మద్యం దాగుడు లేకపోతే అప్పుడు ఏమంటుండంటే ఒకవేళ కళ్ళు దాపిస్తావా లేకపోతే పుయ్య అన్న అట్లుంటుండే ఓ కళ్ళు సీసా చెప్పు అదో ఇదో అంటుండే ఉంటుండే ఇప్పుడు ఐతోడు కూడా కోటర తాగుతుండా మోర్నీళ్ళు అంట ఎనిమిదో తరగతి నుంచే కేసీఆర్ అవుతుండా మోర్నీళ్ళు చెడ్డీలో కొడుకుడు కొడుతుండట చెడ్డీలో కొడుకుడు ఈ ఓడోడు కింద షెడ్ వేసుకోకపోతుంటే వాని బాధ వర్ణాతీతంగా రకరకాల బాధలు ఉండేది ఒలిపండుగ నాడు మీరేమన్నా వీడియోలు పంపుతారేమో అని చూస్తున్నా మల్లన్న దూలపల్లి చౌరస్తాలో శ్రీ కన్వెన్షన్ మెయిన్ గేట్ ఎంట్రన్స్ దగ్గర చాలా రోజులుగా ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేసి సర్వీస్ రోడ్ యూజ్ లేకుండా చేసినారు ట్రాఫిక్ జామ్ లో ప్రజలు ఇబ్బందులు కడుగుతుందని చెప్పి ఒక ఆయన మెసేజ్ పెట్టాను అరే వీడియోస్ పెట్టండి భయ్ మీ ఎక్స్‌పీరియన్స్ ను షేర్ చేయండి ఇప్పుడే రికార్డ్ చేసి ఒక హాఫ్ మినిట్ రికార్డ్ చేసి పంపించండి సెకండ్ వీడియో సెల్ఫీ వీడియో చేసుకోండి చేసి పంపించండి ఆ నెంబర్ కి హోలీ పండుగకి సంబంధించి హోలీ ఇక వేరే వద్దు బంగు కూడా బుచ్చి బాబు బంగ్ స్పెషల్ తొందరగా పంపించండి పంపించిన వాళ్ళకి ఫస్ట్ వేసేద్దాం దోమలు ఎస్ రైట్ ఓకే పాప తోటి ఏదమది ఆ పెట్టు అగో ఇదివరకన్నా మంచిగా పెండ పెట్టేది బోరింగ్ కాడ బోరింగ్ కొట్టుకుంటా ఇట్లా కట్ట కట్టి ఆ నీళ్ళన్ని పెట్టి ఆ నీళ్ళల్లో ఒక్కొక్క తీసుకుపోయి ముంచేది ఇక కోడిగుడ్లు కొట్టేది సాంపి చల్లేది ఇక ఇట్లా చిన్నప్పుడు పైసలు చెప్పేది మా వాళ్ళు పైసలు లేనప్పుడు ఇవన్నీ వేసేది బురద బాటిల్లో నిప్పుకొచ్చి మరీ పోసేది ఒక్కొక్కని మీద ఇక బోరింగ్ కాడ మాత్రం మస్తు ఆటలు ఆడినామన్నా ఇదివరకు అయితే ఇప్పుడు అంత లేదు కానీ క్లోజ్ ఇంకా ఉన్నాయి చూడు వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ మల్లన్న మేము హోలీ ఆడేటప్పుడు గులాలు నీళ్ళలో చల్లుకునే డబ్బాలలో వేసుకుని హోలీ మీద ఒక గోలు వేసుకునే వాళ్ళం ఇక ఇక కంద అయితే అట్లా బాటలలో డబ్బాల మగ్గురల్లో వేసుకొని ఓన్ మీద ఒకటి కొట్టేవాడన్నా కోవడానికి వాళ్ళు ఉంటారు రాశాం ఇవాళ షటర్ల మీద రావాలి అన్నీ చిన్ననాటి జ్ఞాపకాలన్న ఓకే సార్ తోటి ఆడేది ముదుగు పువ్వుతో ఆడేది ఎడ్ల బండాయిలతో ఆడేది పెళ్ళలతో ఆడేది రబాటలు కొడుగుడ్లు ప్రతి ఒక్క దాంతో ఆడేది అన్న ఓలి చిన్న ఉన్నప్పుడు ఊర్లలోకి వెళ్తేనేమో ఈ ఓలి అంతా ఆడి మధ్యాహ్నం పోయి సాయంత్రం పోయి లేకపోతే మధ్యాహ్నం ఇప్పుడు పోయి బాయిలల్లో లేకపోతే అటు చెర్లలో దుంకేదన్న ఇక ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసేదన్న అందరూ చిన్న వాళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ చాలా ఎంజాయ్ చేసేదన్న సునీర్తో ఆడేవాళ్ళం చిన్నప్పుడు చాలా సునీరు రంగులు అవి పోసుకుంటా రంగులు ఆడేటోళ్ళం చిన్నప్పుడు ఇంకేమన్న ఇప్పుడు పసుపు నీళ్ళు పసుపుతో కలిపిన సున్నము ఎర్ర రంగుగా మారుతుంది గట్టిగా చెప్పు గుడ్ మార్నింగ్ మల్లన్న ఫస్ట్ వేసేద్దాం
చిన్నప్పుడు మేము కోడిగుడ్లతోని డ్రయర్ లో వేసి కొట్టేటోళ్ళం. ఆయిల్ మన ఎడ్ల బండి ఆయిల్ ఆల్సో దాంతోనే ఆడేటోళ్ళం. ఇప్పుడైతే ఇంకా డ్రయర్ కాదు, ఎక్కడెక్కడనో బస కొడుతున్నారు గుడ్లు. అన్నమా చిన్నప్పుడు కోడిగుడ్లు మన ఊళ్ళో పొడి ఉంటే చికెన్ కోడిగుడ్లు ఆయిల్ బండాయిలు మునుపులు. గుడ్ మార్నింగ్ మల్లన్న. గుడ్ మార్నింగ్. మా దోస్తులందరం 10 మంది ఉంటాం. 10 మంది కలిసి ఒక గుంత తోమేది, దాంట్లో బాగా పెండ అవన్నీ వేసి బాగా వాటర్ పోసి కలిపేసి వచ్చిన మా పుట్టగాళ్ళు ఉంటారు, అవి అందరిని పట్టుకొచ్చి అందులో ముంచి మోరిలో ముంచి గుడ్డులు ఉంటాయి కోడిగుడ్లు. కోడిగుడ్లు ఉంటున్నాయా? గుడ్ మార్నింగ్. అవన్నీ వేసి బాగా వాటర్ పోసి కలిపేసి వచ్చిన మా పుట్టగాళ్ళు ఉంటారు, అవి అందరిని పట్టుకొచ్చి అందులో ముంచి మోరిలో ముంచి గుడ్డులు ఉంటాయి కోడిగుడ్లు ఆ డ్రయర్లో పెట్టి కొట్టేవాళ్ళు. అందరం కలిసి మళ్ళా బావి కాడికి పోయి స్నానం చేసి మంచిగా ఎంజాయ్ చేసేటోళ్ళం. మేమైతే పొలంలో బురదలో దొరికేటోళ్ళం మల్లన్న. పొలంలో బురదలో దొరి. గుడ్ మార్నింగ్ మల్లన్న. నా ఒక ఒళ్ళు చిన్నతనంలో ఆడిన ఒక వీడియో మీరు షేర్ చేయమన్నారు కాబట్టి నేను షేర్ చేస్తున్నాను. అంటే ఆ రోజులలో ఎట్లా అంటే కొంచెం ప్రేమ ఆప్యాయతతో కూడిన ఒక హోలీ జరుపుకునేటోళ్ళు. మీరు అన్నట్టు కలర్స్ అనేటివి తక్కువ డబ్బులు ఉండబోతుండే కాబట్టి మోదు పువ్వు కందిన పెండ బురుజ తర్వాత అంత అయిపోయిన తర్వాత ఏది దొరికితే దాంతో మేము సెలబ్రేషన్ చేసుకునేది. గుడ్లు తీసుకొని కొట్టేంత డబ్బులు ఉండకపోయి దొరికిన గుడ్ని అందరితో షేర్ చేసుకునేది. మాది చేనేతలు అందాం కాబట్టి మేము చిన్న ఉన్నప్పుడు హోలీ పండుగని మా దగ్గర కలర్లు బాగా వేసేవాళ్ళు కాబట్టి ఆ కలర్లను మేము ముందుగా కొనుక్కొని ఇంట్లో ఉడకబెట్టి దాంతో రంగులు జరుపుకునే వాళ్ళము. అదే మార్నింగ్ అన్నా ఆ రోజుల్లో హోలీ అంటే ఎట్లుండదంటే మన బండి చక్రాలు ఉంటుండే కదా మధ్యలో నల్లగా ఉంటుండే దాన్ని పట్టుకొని వరగాళ్ళ ముదిలిన పోసి ఆ తర్వాత వాళ్ళని రెండు కాళ్ళు రెండు చేతులు ఎత్తుకుపోయి కాలంలో మురికి కాలంలో పడేసేది అన్నట్టు. ఆ మురికి కాలంలో మురికి నల్లగా అంతా ఉంటుంది కదా అదంతా మళ్ళీ అటు బయటికి తీసి అదంతా మళ్ళీ తల మీద రుద్దేసి ఆ తర్వాత బోరు కాడికి పోయి నీళ్ళ కాడికి వెళ్ళి చెరువు కాడికి పోయి మొత్తం స్నానం చేసి వచ్చేది అన్నట్టు. ఓ ఆ రోజులు మస్తుండేలే నాకు ఎట్లా ఉన్నాయని చెప్పి. నమస్తే మల్లన్న. నమస్తే. చిన్నప్పుడు ఓలి పెండ నీళ్ళు బొగ్గు బొబ్బు దంచి ఉడకబెట్టి నీళ్ళు అవి తలుకుందాం ఆయిల్ మళ్ళీ బండి ఆయిల్ తలుకుందాం. అప్పుడు ఆ రోజులు బాగా ఎంజాయ్ చేసినాం. డాన్సులు చేస్తున్నారు. ఆల్రెడీ ఓలీ సెలబ్రేషన్స్ ప్రారంభం అయిపోయినాయి గ్రామాలల్లో. అన్న నేను రామ్ రంగువార్ శిరోంచ నుండి న్యూస్ మీకు ఒక పెద్ద ఫ్యాన్ ని. ఈ హోలీ పండుగ వచ్చిందంటే చిన్నప్పుడు శిరోంచ అంటే మహారాష్ట్ర కుర్ది ఉంటుందో ఆ కుర్ది పోసేవాళ్ళం, కందెన పోసేవాళ్ళం, బురద అయితే ఉంటుందో బురద కూడా పోసేవాళ్ళం, ఒక ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఇదంతా చూసి ఇంట్లో దాక్కునే వాళ్ళు. వాళ్ళని వెతికి 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 వాళ్ళ మీద పోయడం అనేది అది ఆ టైంలో ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఆ సమాజం అంతా అదంతా మారిపోయి ఓన్లీ మొబైల్స్ తో ఆడుకొని మొబైల్స్ తోటి విషయం చెప్పే కాలం వచ్చింది. అది మళ్ళీ పోయి మళ్ళీ పాత రోజులు రావాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా పాత రోజులు ఏడు నుంచి వస్తాయి రామ్, అయిపోయింది అది. మార్నింగ్ మల్లన్న. ఫస్ట్ నేను గుడ్డు తీసుకొని పోయి మా దోస్తు ఇంటికి వచ్చి ఇంట్లోకి రావాలా నువ్వు బయటకు వస్తావు అంటే అది ఇంట్లో బయటకు రాగానే నేను గుడ్డు అని నెచ్చిన వస్తుంది వాళ్ళు తెలుసు. ఇంకో రెండు గుడ్లు తీసుకొని ఇంకో దోస్తు గారి దగ్గరకు వచ్చి నువ్వు ఇంట్లో ఇంట్లో బిడ పెట్టుకుంటుండే రాకపోవాడు మళ్ళీ పోయిన చేసాలి ఇంటి వెనక చాకుంటు వాడు ఇంటికి రాదు మళ్ళీ వాన పన్నెండు పాటు తప్పుతుంది వాడి అందరం గ్యాదర్ అవుతుంటే. కోడిగుడ్లు టమాటాలు సాంపి ఆయిల్ అన్ని పూసుకుంటారు, ఇప్పటికి కూడా అవే పూసుకుంటారు. ఈ ఏంటంటే ఇప్పుడు వైన్స్ లేకపోతే బాగుండేది తాగి ఇలా ఈత కొట్టుడు ఆడగొట్టుడు పోయి వస్తుంటానా ఇది ఒక వైన్స్ లేకపోతే. రైట్ ఇక ఆల్రెడీ కరీంనగర్ జిల్లాలో హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉన్నారు ప్రజలు. ఇక ఓ వీళ్ళని గుర్తుపట్టలేము ఇప్పుడు. ఇప్పుడు ఆధార్ కార్డు ఫోటో తీస్తే ఒక్కళ్ళు దొరకరు. ఇక స్టార్ట్ అయింది. ఇక
సార్ గుడ్ మార్నింగ్ సార్. మేమైతే హోలీ ఎట్లా ఆడుకోలేదంటే పెండతో ఆడుకోలేదు. అమ్మ వాళ్ళకి డబ్బులు లేకుంటే పెండ ఇట్లా బుర్దలో పోసుకొని ఆడుకుంటా ఉండేది ఫ్రెండ్స్ వాళ్ళు మేము. నమస్తే మల్లన్న. నమస్తే అన్న. చాలా చాలా మంచిగా కమిటీ. మేము ఎటువంటి కులమత భేదాలు లేకుండా హోలీ చిన్ననాడు బాగా జరుపుకునే వాళ్ళం. మొత్తం మడ్డి అయితోటి కారుతోటి కోడిగుడ్లతోటి ఇది చెప్పలేను. ఆ రోజులు మళ్ళీ రావు. ఓకే. గుడ్ మార్నింగ్ మల్లన్న. మేము హోలీ పండుగ హోలీ బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇప్పటికి కూడా మేము ఎక్కువగా కుండ మసి ఎక్కువగా పూసి సెలబ్రేట్ చేసుకునేది. అలాగే బోరింగ్ ఉండేది మా ఇంట్లో. ఆ బోరింగ్ నీళ్ళు కొట్టి మరి ఆ నీళ్ళల్లో మొత్తం ఆడేవాళ్ళము. అలాగే వాటర్ ట్యాంకులు ఉండేది. ఆ ట్యాంకులలో వాటర్ కూడా మొత్తం అయిపోయేదాకా కూడా ఉదయం స్టార్ట్ చేసి మధ్యాహ్నం. గుడ్ మార్నింగ్ మల్లన్న. మేము చాలా బాగా ఆడతాము. యూత్ వాళ్ళం కూడా ఇప్పటికీ ఆడుతున్నాము. గోపు కంగన ప్రతి దాంతో ఆడుతూ ఉంటుంది. నమస్తే మల్లన్న. మేము అందరం కలిసి ఉట్టి కొడుతున్నాము మా ఊళ్ళో. ప్రతి ఏటా ఇలే గ్రాండ్గా చేస్తాం. సరే చూడండి, ఇంకా స్టార్ట్ కాలే, మరి కొద్ది క్షణాల్లో స్టార్ట్ అవుతుంది, చూస్తాం. మీ ఎక్స్పీరియన్స్ను షేర్ చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు. అలాగే మీ ఎక్స్పీరియన్స్ను షేర్ చేసిన అందరికీ ధన్యవాదాలు. అలాగే మీ దగ్గర మీ ఎక్స్పీరియన్స్ మీరు ఏం చెప్ప హోలీ రోజు మీరు ఏం చేసిరో మీ 30 సెకండ్స్ వీడియో పంపించండి. అలాగే మీ హోలీ సెలబ్రేషన్స్ వీడియోలను కూడా ఆ నెంబర్ పంపించండి. ఇవాళ క్యూ న్యూస్లో వాటిని హోలీ సెలబ్రేషన్స్ అన్నీ మీ మీ వీడియోలను మీకోసమే తీసుకొస్తాం ఇవాళ. సో ఆ నెంబర్కు ఇప్పుడు నేను చెప్పాను కదా 9866524314 ఈ నెంబర్కి మీ వీడియోలను సెండ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. అందరికి మరొకసారి హ్యాపీ హోలీ. నంద్యాలలో పులి పిల్లలు. ఏపీలోని నంద్యాల జిల్లా పెద్దగుమ్మడారంలో 4 పులి కూనలు కనిపించాయి. అవి కుక్కల బారిన పడకుండా గ్రామస్తులు ఓ గంపలో దాచిపెట్టి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అయితే ఓ ఆయన చెంబట్టుకొని పొద్దుటపూట పోతా ఉంటే 4 పులి పిల్లలు కనిపించినాయట. మళ్ళా తల్లి రాగాల అని చెప్పి ఆయనతో ఆ పులి పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చారు. బుట్టలు వేసుకొని ఇంటికి వచ్చినట్టు 4 పులి పిల్లలు ఉన్నాయట. మరి 21st కూడా అయిందో కాలేదో ఆ ఊరోలే చేస్తే బాగుంటుంది. మిస్టరీగా ప్రీతి డెత్ కేసు. ఆమె రక్తంలో విష పదార్థాలు లేవని తేల్చిన టాక్సికాలజీ రిపోర్టు. కేఎంసీ మెడికోది హత్య ఆత్మహత్య. పోలీసులకు దొరికిన సక్సినైల్ కొలిన్ ఇంజెక్షన్ కథ ఏంటి? మర్డర్ చేశారంటున్న ప్రీతి ఫ్యామిలీ ఆపోజిషన్ లీడర్ వరంగల్ పోలీసులకు పెద్ద సవాల్గా మారిన కేసు. అనుమానాస్పద మృతి కేసుగా మార్చే అవకాశం ఉందట. మెడికో ధరావత్ ప్రీతి కేసు మిస్టరీగా మారింది. తాజాగా విడుదలైన టాక్సికాలజీ రిపోర్టుతో ఆమె మృతిపై మరిన్ని అనుమానాలు అలుముకున్నాయి. ఆమె గుండె, కాలేయం, రక్తం, ఇతర అవయాల్లో ఎలాంటి విష పదార్థాలు లేవని టాక్సికాలజీ రిపోర్ట్ నిర్ధారించింది. దీంతో ఆమె హత్య ఆత్మహత్య అనే దానిపై సస్పెన్షన్ నెలకొంది. ప్రీతిది ఆత్మహత్యేనని పోలీసులు చెప్తుండగా ముమ్మాటికి హత్యేనని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ పేరిట ప్రతి కడుపును క్లీన్ చేయడం వల్ల ఆధారం లేకుండా చేశారని ప్రీతి పేరెంట్స్ మొదటి నుంచి అంటున్నారు. అయినా ఇప్పటి వరకు ఆత్మహత్య కోణంలోనే పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం వచ్చిన టాక్సికాలజీ రిపోర్టు ఎన్నో కొత్త ప్రశ్నలను వరంగల్ పోలీసులు ఎదుట నిలిపింది. ప్రీతి కుటుంబ సభ్యులు, ఆపోజిషన్ లీడర్లు లేవనెత్తుతున్న అనుమానాలకు ఈ రిపోర్ట్ బలం చేకూరుస్తున్నది. దీంతో ఇకపై విచారణను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నది పోలీసులకు అంతు చిక్కడం లేదు. కేసును అనుమానాస్పద మృతిగా మారుస్తారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. టాక్సికాలజీ రిపోర్ట్ మాత్రమే ఫైనల్ కాదని, కొన్నిసార్లు అవయవాల్లోని మత్తు పదార్థాల ఆనవాలను గుర్తించడం కష్టమవుతుందని పలువురు పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇంకా రావాల్సి ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్లపై తీవ్ర ఉత్కంఠ నెలకొందంటూ మొత్తానికి ప్రీతి వ్యవహారం ఇంకా సీరియస్ గా అయితా ఉంది. ఆమె ఆత్మహత్య కాదు, హత్య జరిగిందనే కోణంలో వాళ్ళ కుటుంబ సభ్యులు, విపక్షాలు ఆరోపిస్తూ ఉంటే వీళ్ళు పోలీసులు మాత్రం అది ఆత్మహత్యగా ఆ కేసు నమోదు చేసుకున్నారు. ఒకవేళ ఈ రిపోర్ట్ల ఆధారంగా మళ్ళీ అనుమానాస్పద మృతిగా మారిస్తే అప్పుడు ఎవరైతే సైఫ్ ఉన్నాడో సైఫ్ తో పాటు మరికొంతమందిని ఇంకా ఇన్డెప్త్ గా విచారించేటువంటి అవకాశం ఉంటుంది. సో మహమూద్ అలీ బంధువు ఎవరైతే సైఫ్ ఉన్నాడో, ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి ఆ సైఫ్ ను మరింత విచారించే అవకాశం అయితే ఉన్నది. సిటీ రంగనాథ్ ఉండు కాబట్టి కొంతవరకు అయితే వాళ్ళ మీద నమ్మకం ఉంది. ఈ ప్లేస్ లో వరంగల్ సిపిగా రంగనాథ్ కాకుండా ఇంకెవరన్నా ఉంటే ఈ పాటికి దాన్ని ఖతం చేద్దురు ఆ కేసును. రంగనాథ్ ఉన్నాడు కాబట్టి నిజాయితీగా అన్ని పక్షాల వాదనలు వింటా ఉన్నాడు, అన్ని పక్షాలను పరిశీలిస్తా ఉన్నాడు.
అటువంటి పోలీస్ ఆఫీసర్ కి తెలంగాణలో ఖైదుగురు ఉంటే సరిపోవు, సరిపోతుంది, మొత్తం మారిపోతుంది, మొత్తం మారిపోవు. ఆడబిడ్డలపై అగత్యాలు జరుగుతుంటే సీఎం ఏం చేస్తున్నాడు? కళ్ళు బీకుతానన్న మాటలు ఏమైనాయి? బండి సంజయ్, బీఆర్ఎస్ లీడర్లు రేపులు హత్యలు దొంగతనాలకు తెగబడుతున్నారు. ప్రీతి ఘటనను పక్కదారి పట్టించేందుకు కుట్ర, డెడ్ బాడీని ఎత్తుకపోయే వాళ్ళను ఈ సర్కారులోనే చూస్తున్నాం. కేసీఆర్ బిడ్డ చేతి వాచుకున్న విలువ మహిళలకు లేదా? ఆడబిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా పోరాడతాం. ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్. మహిళలపై దాడులను నిరసిస్తూ ఒకరోజు దీక్ష. రాష్ట్రంలో ఆడబిడ్డలపై వరుసగా అగాయిత్యాలు జరుగుతున్న సీఎం కేసీఆర్ నోరు మెరపడం లేదని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మహిళల వంటవార్పు నుంచే కన్నపేగుల బలిదానంతోనే, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మహిళలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తుంది. ఎప్పుడు ఏ బీఆర్ఎస్ గుండా వచ్చి దాడి చేస్తాడో అనే భయం మహిళలు పట్టుకుంది. తెలంగాణ వచ్చిన తర్వాత మహిళలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తున్నది. ఎప్పుడు ఏ బీఆర్ఎస్ గుండా వచ్చి దాడి చేస్తాడు అనే భయం మహిళలకు పట్టుకుంది అనే మాట ఉంది కదా. ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఏదైతే మనుగూరు ఉంది కదా, మనుగూరు కాడ రేగ కాంతారావు అనుచరుడు ఒక హోటల్లో ఏది టోకెన్లో ఏది బిల్ కౌంటర్ మీద కూర్చునేటువంటి ఒక మహిళను గల్లా ఎగరేస్తూ నానా బూతులు తిడుతూ ఎంత హంగామా చేసినో చూడండి ఆ వీడియో. ఇగో పాపం ఆ మహిళ, సీసీ ఫుటేజ్. ఆ మహిళ విషయం ఏంటంటే ఈ మహిళ భర్త విలేకరిగా పనిచేస్తాడు. ఏడా శనార్తి తెలంగాణ పత్రికకు అక్కడ ఇన్ఛార్జ్. అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలన్నిటినీ వార్తల రూపంలో తీసుకువస్తే అతని ఎవరైతే మా సత్యం పనిచేస్తా ఉన్నాడో, సత్యం మిస్సెస్ అక్కడ హోటల్లో ఏది క్యాషియర్ గా పనిచేస్తా ఉంది, అక్కడ క్యాషియర్ గా పనిచేస్తా ఉంటే ఆమె పైన టీఆర్ఎస్ గుండాలు వచ్చి బిల్లు కట్టకుండా నానా రసభ చేసి ఆమెని బూతులు తిట్టి మహిళా దినోత్సవానికి అసలైన అర్థం తీసుకొచ్చిర్రు ఈ టీఆర్ఎస్ గుండాలు. రేగ కాంతారావు అనుచరులు మనుగూరులో. ఇగో వీడు ఇగో అదో చూడు, ఈడే ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ తర్వాత మొత్తం ఆ బిల్లు ఎగ్గొట్టేసి నానా హంగామా చేసి వెళ్ళిపోయింది. ఇగో వీడే రైట్. ఇంకా ఈయన డైలాగ్ చెప్తాడు. ఇంకా కొత్తగూడెం కలెక్టర్ గారికి ఒకసారి ఫోన్ చేద్దాం, కొత్తగూడెం ఎస్పీ గారికి. ఈయననేమో డైలాగ్ చెప్తుంటాడు ఇట్లా. హైదరాబాద్ లో అల్లరి మూకలు రౌడీ మూకలు ఆడపిల్లదికి చూడాలంటే బుచ్చ పోసుకునే పరిస్థితి వస్తా నేను చెప్తా ఉన్నా. కండు వీకేసే కార్యక్రమం చేస్తాం, దాని విషయంలో మాత్రం కఠినంగా ఉండమని చెప్తా ఉన్నా. మన ఇంట్లో ఉన్న ఒక మహిళను ఏదైనా దుర్మార్గం జరిగి అయ్యా నువ్వు కళ్ళు బీకేస్తా బొండ్లు బీకేస్తా అని చెప్పి దొంగ మాటలు చెప్తా ఉన్నావు కదా. అక్కడ మహిళా దినోత్సవం రేపనగా ఒక మహిళ పైన టీఆర్ఎస్ గుండాలు మనుగూరు దగ్గర ఆమె పనిచేస్తున్నటువంటి చోటుకు పోయి ఏది రేగ కాంతారావు అక్రమాలను బయటికి తీస్తున్న క్రమంలో ఆ మహిళ పైన దుర్మార్గంగా దురుసుగా ప్రవర్తించినటువంటి కొత్తగూడెం ఎస్పీ నెంబర్ తీసుకోండి. ఈయననే మల్లన్న పాదయాత్ర చేస్తే మొత్తం మావోయిస్టులు ప్రభావితం అవుతారు. మల్లన్న పర్మిషన్ ఇవ్వద్దని ఆ సార్ గారిన పర్మిషన్ రద్దు చేసిరు. గుత్తుకోయలు పోయి చేరతారట. ఏ చేరతారని మల్లన్న మాట. ఇప్పుడు కొత్తగూడెం ఎస్పీ గారు చెప్తా ఉన్నా ఒక మహిళను ప్రజల ముందు అత్యంత దారుణంగా దూషించి మా ఎమ్మెల్యే రేగ కాంతారావు పైన మీ భర్త వార్తలు రాస్తాడా అని చెప్పి దూషించి ఆ మహిళను అవమానపరిచినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకునే దమ్ము ఇప్పుడు ఉన్నది ఎస్పీకి ఉందా? ఉందా? చెప్పు. ఉందా? ఒకసారి తీసి నెంబర్. చెప్పు. 7893 ఇది అదే ఉన్నట్టుగా
206745 అది కాదు అది కాదు ఇన్కమింగ్ కాల్ లేదట దానికి ఆ ఫోన్ నెంబర్కు ఒకసారి నెంబర్ తీసుకో రేఖ కాంతారావు మీ అమ్మను మీ అక్కను మీ చెల్లెను ఎవడన్నా వచ్చి వేధిస్తే నువ్వు ఏం చేస్తావు నువ్వు మనుగూరు పినపాక ఎమ్మెల్యేగా ఉన్నావు కదా నీవు పేదోళ్ళ భూములు కబ్జా పెడతావు మీదికెళ్ళి భూములు కబ్జా పెట్టిరని చెప్పి వార్తలు రాస్తే వార్తలు రాసిన విలేకరుల కుటుంబాల మహిళల దగ్గరికి పోయి గుండాలను పంపిస్తావు అయ్యో అక్రమంగా ఇసుక దందా చేస్తావు అగో వాడు గల్లా ఎగిరేసుకుంటూ పాపం ఆమె నానా బూతులు తిట్టిపోయాడు నేను మనుగూరు ఏది తేన్మార్ మల్లన్న టీంకి చెప్తా ఉన్నా అలాగే భద్రాద్రి కొత్తగూడెం రాజీవ్ కూడా వీళ్ళందరూ చెప్తా ఉన్నా ఇవాళ ఎస్పీ గారిని కలవండి వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి మహిళలకు భద్రత లేదు బీఆర్ఎస్ గూండాలే గీతిరిగా తిరుగుతూ ఉంటే బీఆర్ఎస్ ఏది చెంచాగాలే తాగిపోయి ఇంత నానా రసమాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఏం సమాధానం చెప్తారు మహిళలపై మహిళల రక్షణ పైన మీదుగా మహిళా దినోత్సవం చేస్తారు వెళ్ళి మళ్ళా మొత్తం బండి సంజయ్ అన్నట్టుగా రేపిస్టులు బీఆర్ఎస్ లీడర్లు రేపును హత్యలు దొంగతనాలకు దిగబడుతున్నారంటే మీరంతా గదే కదా చేస్తుంది దానికి మీరు మద్దతు పలకదలుచుకున్నారా పోలీస్ శాఖ వారిని నేను అడగదలుచుకున్నా అతని పైన చర్యలు తీసుకొని సాయంత్రం కల్లవాన్ని అరెస్టు చేయకపోతే తీన్మార్ మల్లన్న టీంగా మీరు చూడరు మేము ఏం చేస్తాము కేసీఆర్ కు ఆస్తులపైనే ప్రేమ రాష్ట్రంలో మహిళల హక్కులను రక్షించడంలో కేసీఆర్ పూర్తిగా ఫెయిల్ అయ్యిండు పోలీసులను అడ్డు పెట్టుకుని పాలన సాగిస్తున్నారు ప్రజా సమస్యలను గాలికి వదిలేసిండు కేసీఆర్ కు ఆస్తులపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదు లిక్కర్ స్కామ్ లో కవిత ఉందని తెలిసి కేంద్రంపై అనవసర విమర్శలు చేస్తున్నాడు జి వివేక్ వెంకట స్వామి సీఎం ను గద్దె దించాల్సిందే సీఎం ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించితే తప్ప తెలంగాణ మహిళలకు న్యాయం జరగదు మహిళా లోకమంతా ఒక్కటవ్వాలి ప్రీతికి న్యాయం చేస్తావా చేయవా కేసీఆర్ సమాధానం చెప్పాలి ప్రీతి కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కుట్ర జరుగుతుందని చెప్పేసి విజయశాంతి అంటాం బీఆర్ఎస్ అండతోనే ఆగడాలు రాష్ట్రంలో తామేం చేసినా బీఆర్ఎస్ అండగా ఉంటుందనే ధీమాతో నేరస్తులు రెచ్చిపోతున్నారు మహిళలపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు మంత్రుల కుటుంబ సభ్యులు క్రిమినల్ కేసుల్లో ఉన్నా వారిని కేసీఆర్ వెనకేసుకొస్తున్నాడు మళ్ళా అధికారంలోకి రావాలనే ఆలోచన తప్ప ఆడబిడ్డలపై దాడులు అడ్డుకోవాలన్న ఆలోచన కేసీఆర్ కు లేనేలేదు డీకే అన్న ఇక్కడ ప్రీతి ఘటన అత్యాచారాలు హత్యలు రేపులు మానభంగాలు మర్డర్లు జరుగుతుంటే ఎన్నడన్న మన హోం మంత్రి మన హోమ్ లోనే ఉండే మంత్రి నువ్వేనన్నా బయటకు వచ్చి మాట్లాడినావా నీ ముఖం చూసుకోవా ఒకసారి అర్థంలా నేనే హోం మంత్రి అంటే నీ శరీరమే ఒప్పుకోదు నీ అంతరాత్మనే ఒప్పుకోదు నువ్వు హోం మంత్రి అంటే ఇంత పరమ చెత్త హోం మంత్రి ఇప్పటి వరకు ఈ చరిత్రలో ఉండడు పోలీసులకు సరెండర్ లేవు జీతాలు సరిగా లేవు టీఏడీఏ లేవు వాళ్ళకి ఏం లేకుంటే కూడా దాని గురించి మాట్లాడు ఒక్క మాట నీట్ నోటిఫికేషన్ రిలీజ్ దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ ఎగ్జామ్ను May 7 నిర్వహించనున్నారు సోమవారం రాత్రి 9 నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది April 6 వరకు దరఖాస్తులు తీసుకుంటారు ఇక మహిళలను అవమానించిన వారికి పదవుల రాష్ట్రంలో ఉన్నత స్థానంలో ఉన్న మహిళలను అవమానించిన వారిని అందలమెక్కిస్తున్నారని ఇలాంటి చర్యలతో సమాజానికి ఏం సందేశం ఇస్తారని గవర్నర్ తమిళసై ప్రశ్నించారు ప్రతిపక్షంలో మీరు కూడా కలిసిరవరు మీరు కూడా ప్రతిపక్ష స్థాయిలో ఉన్నారు ఆర్థిక పరిస్థితి మంచిగా అయితే జీతాలు పెంచుతాం ఆశా వర్కర్లకు మంత్రి కేటీఆర్ ఆమె ఏమంటుండు ఆర్థిక పరిస్థితి మంచిగా అయితే మొన్న అసెంబ్లీలో మీ వీళ్ళు అయ్యా అని చెప్పిండు మనం అనుకున్నట్టుగా ఆర్థికంగా బేస్ గా ఉన్నాం మనం చెప్పిందా నీ అయ్య చెప్పింది తప్ప నువ్వు చెప్పింది తప్ప ఆర్థిక పరిస్థితి మంచిగా అయితే అంటే ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం ఎందుకు అయింది బాగాలేదన్నట్టే కదా ఆర్థిక పరిస్థితి ఎందుకు చెడిపోయింది ఆర్థిక పరిస్థితి ఎందుకు చెడిపోయింది అంటే నీ అయ్య తాగి ఫామ్ హౌస్ లో 9 నుంచి పన్నడు నువ్వేమో భూములు కబ్జాలు పెట్టుకుంటా బినామీలను ఏర్పాటు చేసుకుంటా 400,00,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టినావు ఇంకా ఆర్థిక పరిస్థితి ఎడమగడ పడుతుంది ఆర్థిక పరిస్థితి మంచిగా అయితేనట జీతాలు పెంచుతామట ఆర్థిక పరిస్థితి మంచిగా ఎట్లయితుంది మంచిగా ఎట్లయితుంది రామా చూ మంత్రకాలంటే అయితే ఎట్లయితుంది మళ్ళీ ఒకసారి అధికారం ఇస్తే అవుతుందా ఎట్లయితుంది లేకపోతే నువ్వు దోచుకున్నా నీ సెల్లే దోచుకున్నా 400,00,000 కోట్ల రూపాయలు మెడలు బట్టి గుంజుకొస్తే ఆర్థిక పరిస్థితి మంచిగా అవుతుంది దొంగల ముఠా తయారైపోయి తెలంగాణ రాష్ట్ర సంపదను పంది కొక్కు లెక్క మెక్కుంటా ఆర్థిక పరిస్థితి బాగా అయితే మేము అయితే అది మరి ఆర్థిక పరిస్థితి బాగా అయినాకనే మేము కూడా పెరిగిన కరెంట్ ఛార్జీలు కడతాం తీ ఆర్థిక ఛార్జీ ఆర్థిక పరిస్థితులు మా బాగా అయినాకనే బస్ కిరాయిలు ఎక్కువ కడతాం తీ ఇప్పుడు ఎందుకో మరి పెట్రోల్ ఛార్జీలు కూడా అట్లనే కడతాం ఏదైనా అట్లనే కడతాం తెలంగాణ రాష్ట్రాన్ని కుక్కలు చింపి నిస్తరాలు చేసిరు ఈ దొంగనా కొడుకులంతా కలిసి మళ్ళా వాళ్ళ అయ్యనేమో అసెంబ్లీలా మనం అనుకున్నట్టు అధ్యక్ష పోచారం శ్రీనివాస్ మనం అనుకున్నట్టుగా ఆర్థిక పరిస్థితి చాలా పరిపుష్టంగా అయింది మంచిగా అయింది అని అన్నాడు
మంచిగా అయింది అంటాడు, ఈయనేమో బాగలేదు అంటాడు. ఇది సంసారమా గడ్డామా తెలంగాణనా ఏంటిది? ఆశా వర్కర్ల మంత్రి కేటీఆర్ అన్నమాట, నీకేం సంబంధమే ఆశా వర్కర్లది? ఆశా వర్కర్లది హెల్త్ మంత్రి ఉన్నాడు కదా, దానికో మంత్రి ఉన్నాడు కదా హరీష్ రావు అని, నీకేం సంబంధమే? హరీష్ రావు పని నువ్వే, హోం మంత్రి పని నువ్వే, ఇక ఎందుకు పీకనీకున్నారా వీళ్ళంతా? చూడు కథ. అయినా దేశంలోనే అత్యధిక వేతనాలు ఇస్తున్నామని కామెంట్ అట, దేశంలోనే అత్యధిక వేతనాలు ఇస్తున్న మాట ఎవరికి? ఆశా వర్కర్లకు. ఇక చూడు, దేశంలోనే ఎక్కువ శాలరీస్ ఉన్నాయట వాళ్ళకు. ఇక దేశంలోనే అత్యధిక వేతనాలు ఇస్తున్నాం ఎవరికి? ఆశా వర్కర్లకు అని చెప్పి చెప్తా ఉన్నాడు. కానీ వాస్తవం ఏంది? ఇగో దేశంలోనే అత్యధిక జీతం తీసుకుంటున్న ముఖ్యమంత్రి ఎవరంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఎస్, ఇగో తెలంగాణ సీఎం 410,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఎవరు తీసుకుంటలేరు? 410,000 రూపాయలు కేసీఆర్ జీతం తీసుకుంటుడు. ఇంత జీతం తీసుకున్నాడు ఈ దేశంలో ముఖ్యమంత్రి ఇవ్వడలేడు. ఇక చూడు, త్రిపుర ముఖ్యమంత్రి 105,000 రూపాయలు తీసుకుంటున్నాడు. మనోడు తాగిపోయినందుకే 410,000 తీసుకుంటున్నాడు. దేశంలో ఎవరికి లేనంత సాలరీస్ మనం ఆశా వర్కర్లకు ఇస్తున్నామని రామడు చెప్తా ఉన్నాడు. మనకు కాదు, పెంచాలని ఉన్నా కరోనా వల్ల పెంచుకోలేదు. పెంచాలని ఉన్నా కరోనా వల్ల పెంచలేకపో, కరోనా ఎన్ని రోజులే, కరోనా వల్ల కరోనా అడ్డం వచ్చి పెంచలేకపోతున్నారు. కరోనా అడ్డం వచ్చినా కూడా ఖమ్మం కాడ సభ అయింది, కరోనా అడ్డం వచ్చినా నాందేడు కాడ సభ అయింది, కరోనా అడ్డం వచ్చినా మీ బహిరంగ సభలు జరుగుతూనే ఉన్నాయి, కరోనా అడ్డం వచ్చినా మీ రియల్ ఎస్టేట్ దందాలు జరుగుతున్నాయి. వాటికి అడ్డు రాని కరోనా, దీనికి ఎందుకు అడ్డు వచ్చింది? కాళేశ్వరం ప్రాజెక్టుకు పైసలు పోతాయి. ఇప్పుడు ఇంకా గమ్మతి ఏం దొరికేనా? ఇంకొక పెద్ద ఉపద్రవం వస్తుంది ప్రజలారా, ఇది ఇంకా గమ్మతి ముచ్చటిగా. కాళేశ్వరం ఇంకొక చాలా పెద్ద మోసం జరగబోతుంది, ముందే చెప్తున్నా. ఇక దీన్ని మించిన మోసం ఇంకొకటి ఉండదు అనుకో రాదురి. ఇయో ప్రజలారా, అత్యంత మోసం జరగబోతా ఉంది. ఇంకోటి ఇది ఇంకా మన మైలపోలు తీసేముచ్చటిగా, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఇటు రైతులకు కాకుండా ఇంకో కంపెనీకి కట్టబెడుతుంది, మొత్తం ప్రాజెక్టే బీస్తుంది వాళ్ళ చేతికి. ఇక చూడరు, ఇక మ్యాప్ ఒకసారి తీసుకుందామన్నా. కాళేశ్వరం పని అయిపోయింది. కాళేశ్వరంలో ఇగో పిఎన్జి వచ్చినా సరే ఏదో ఇగో ఇగో ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు కదా. అసలు విషయం ఏంటంటే గోదావరి నీళ్లు, పెనగంగ, వాద్రా నీళ్ళు ఇట్లా కిందికి వస్తాయి కదా, ఇక్కడ సబ్స్టేషన్ కట్టిన పెద్దది. ఇక కాళేశ్వరం కథ ఇంకా గమ్మతుంది. ఇగో ఇక్కడ సబ్స్టేషన్ కట్టిరు కదా, ఇగో ఇది మేడిగడ్డ ఇక్కడ కట్టింది కదా, నీళ్ళు ఇట్లా కిందికి పోతాయి కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఏం చేస్తుండే కేసీఆర్ అంటే, ఈ ప్రాజెక్ట్ తోటి ఎవరికి ఏం ఉపయోగం రాలే, 7 ఎకరం నీళ్లు వారలేగా. గ్రీన్ కో, గ్రీన్ కో అనేటువంటి కంపెనీ ఇది ఎవరిది? కేటీ రామ్, కేటీఆర్ బినామీది కంపెనీ. ఓకే, సునీల్ ఈయన పేరు, సునీల్ ఈయన పేరు. ఈయన ఏం చేస్తా ఉన్నాడంటే, ఈయన ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తాడు. ఏంది? ఈ నీళ్లు కిందికి పోయేటప్పుడు కరెంట్ ఉత్పత్తి చేస్తాడు, కరెంట్ ఉత్పత్తి చేస్తాడు, మళ్ళా డిమాండ్ లేనప్పుడు మళ్ళా ఇదే కరెంట్ పెట్టి మీదికి వస్తాడట. ఇదే ప్రాజెక్టు చూడిగా, ఎంత మోసం చూడరు. ఇక మొత్తం ఈ ప్రాజెక్టు అంతా ఇగో ఖండ ఖండాలుగా ఎట్లా వాడుకోవచ్చు అట్లా వాడుకుంటారు. గ్రీన్ కో అనే కంపెనీకి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అప్పచెప్పబోతా ఉన్నాడు. ఈ కాళేశ్వరం నుంచి కిందికి వచ్చే నీళ్ళతో కరెంట్ ఉత్పత్తి చేస్తారు, మళ్ళా ఏం చేస్తారు, ఈ నీళ్ళని మీదకి ఎత్తిపోస్తారట. ఇదే ఎత్తిపోసుడు తిప్పిపోసుడు అంతే అంతే. కాళేశ్వరం ప్రాజెక్టులోకి ఇప్పుడు అసలైన కేటీఆర్ బినామీ జొర్రిండు గ్రీన్ కో అనే కంపెనీ వస్తా ఉంది. తస్మా జాగ్రత్తగా ఉండరు, అయిపోయింది కాళేశ్వరం పని.
ఈ ఏది ఎనర్జీ పేరుతో ఎంటర్ అవుతా ఉన్నాడు ప్రజలారా. ఇగో కేటీఆర్ బినామీలు వీళ్ళంతా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలనే ఆశా వర్కర్ల జీతాలు పెరుగుపడగానే ఆశా వర్కర్ల జీతాలు పెంచుతామని మంత్రి కేటీఆర్ అంటే ఏంటంటే బటనెత్తి మీద ఎంటికలు మొలిచిన తర్వాత మీకు తలనీలాలు సమర్పిస్తా సామి అని మొక్కినట్టు ఉంది. మొలిస్తే సమర్పిస్తా అన్నట్టు ఉంది అన్నట్టు. ఆశా వర్కర్లు అడిగినంత జీతాలు ఇవ్వలేకపోయామని పెంచాలని ఉన్నా కరోనా సంక్షోభం వల్ల పెంచలేకపోయామని రామని ఏతులు దూడ్రిగా. కేసీఆర్ కుటుంబం దండుపాళ్యం ముఠ రాష్ట్రంలో దోపిడీలకు పాల్పడుతున్నది రేవంత్. 200,000 మంది రైతులు చనిపోతే బంగారు తెలంగాణ ఎట్లయితుంది? కరీంనగర్ సభకు పర్మిషన్ ఇవ్వకుంటే కాంగ్రెస్ శ్రేణులతో కవాతు చేస్తాం. పోలీసులు బీఆర్ఎస్ లీడర్లు అడ్డొచ్చినా సభ జరిపి తీరుతామని ప్రకటన చేశారు కరీంనగర్ దగ్గర. మరి వీళ్ళు సభ పెట్టుకుంటే వాళ్ళకేం నెప్పు? ఇదొకటైతే. ఇక రెండో విషయం ఏంటంటే కేసీఆర్ కుటుంబం దండుపాళ్యం ముఠ అంటే ముఠానరా. ఎస్ ముఠానరా వచ్చిందా ఇక్కడ కలిపి. ఇక నిహారికతో కలిసే హరి స్కెచ్. హత్యానంతరం హసన్ ఇంట్లో మకాం. ముగ్గురు కలిసే నవీన్ శరీర భాగాలను కాల్చేశారు. హరిహర కృష్ణ ఖర్చులకు 1500 ఇచ్చిన నిహారిక. వివరాలు వెల్లడించిన పోలీసులు హరి స్టేట్మెంట్ తో నిహారిక హసన్ అరెస్ట్, 14 రోజుల రిమాండ్. ఈ ఏం ప్రేమలో ఏం మన్నో ఏం మసాడమో ఏడికి తెచ్చు. ఈ పోరి ఇప్పుడు జైల్లోనే, వీడు జైల్లోనే, వాడు జైల్లోనే. ఇప్పుడు ముగ్గురు జైల్లో పడ్డారు, ఒకటి చచ్చిపోయాడు. ఆమె పోలీసు ఆమె తిహార్ జైలుకు సిసోడియా. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన సిబిఐ స్పెషల్ కోర్టు. భగవద్గీత డైరీ పెన్ను మందులకు అనుమతి. మెడిటేషన్ చేసుకునేందుకు ప్రత్యేక సెల్. కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకు షరతులతో కూడిన బెయిల్. మీరు ఒకటిసారి ఎట్టిన హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు తీన్మార్ మల్లన్న సార్. ఎస్పీ గారా సార్ మాట్లాడేది? సార్, ఇక్కడ మణుగూరులో రేపే మహిళా దినోత్సవం, మనం మహిళల్ని గౌరవించుకునేటువంటిది అత్యధిక గౌరవించుకునే రోజు సార్. అక్కడ మణుగూరులో ఒక మా విలేకరి ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయని వార్తలు రాస్తే అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు నా విలేకరి పనిచేసే వాళ్ళ సతీమణి పనిచేసే హోటల్ కాడికి పోయి ఆమె నానా బూతులు తిట్టి రభస చేసినారు సార్ అక్కడ. డీటెయిల్స్ తమకు పంపిస్తాను సార్. ఇప్పుడు మా టీం కూడా వచ్చి తమకి ఒక ఫిర్యాదు కూడా చేస్తా సార్. దయచేసి యాక్షన్ తీసుకోండి సార్. సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్. స్టూడెంట్లను వేధిస్తే గుర్తింపు రద్దు. కార్పొరేట్ మేనేజ్మెంట్లకు ఇంటర్ బోర్డు హెచ్చరిక. లిబరల్ గా ఉన్నామని విచ్చలవిడిగా వ్యవహరించవద్దు. వచ్చే ఏడాది ప్రైవేట్ కాలేజీలోనూ బయోమెట్రిక్ అటెండెన్స్. ప్రచార ప్రకటనలపై కమిటీ వేస్తామని బోర్డు సెక్రటరీ వెల్లడి. పిల్లలను మానసికంగా శారీరకంగా వేధించిన, అసభ్య పదజాలంతో తిట్టినా ఊరుకునేది లేదని కార్పొరేట్ కాలేజీలను ఇంటర్ బోర్డు హెచ్చరించింది. స్టూడెంట్లను వేధిస్తే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని స్పష్టం చేసింది. తాము లిబరల్ గా ఉన్నామని మేనేజ్మెంట్ లో విచ్చలవిడిగా వ్యవహరించరాదని సూచించింది. సోమవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో 14 కార్పొరేట్ కాలేజీల మేనేజ్మెంట్ల ప్రతినిధులు, తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం ప్రతినిధులతో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కర్ణ, నవీన్ మిట్టల్ భేటీ అయ్యారట. ఇక ఇది ఇట్లుంటే తీన్మార్ హ్యాపీ హోలీ. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఒకరి మీద వాళ్ళు వాళ్ళే బురద ఇంకోడు అక్కర్నే లేదు పార్టీ ఆఫీసులో. ఇవి వెలుగు దిన పత్రిక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. కోనలో పులి, పల్లెలో కూనలు. అడవిలో ఉండాల్సిన పెద్ద పులి పిల్లలు దారి తప్పి ఊరిలోకి వచ్చాయి. ఏకంగా 4 పులి కూనలు కనిపించడంతో వాటి తల్లి కూడా సమీపంలోనే ఉండి ఉంటుందని గ్రామస్తులు భయపడుతున్నారు. నంద్యాల జిల్లా పెద్ద గుమ్మడాపురంలో శివార్లో సోమవారం ఈ కూనలు చూసిన యువకులు వాటిని ఓ గదిలో ఉంచి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. తల్లి నుంచి విడిపోవడంతో పాలు లేక 3 పిల్లలు అస్వస్థతకు గురయ్యాయి. వాటికి పాలు సహా ఏందో చాలా పెట్టినట, పాలు సహా ఏం పెట్టినా ముట్టడం లేదు. అడవిలోకి వదిలినా వెళ్ళలేదు. దీంతో వాటిని వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. ఇవి ఆడపులి కూనలు కూనలని, నెలలోపు వయసు ఉంటాయని చెప్తున్నారట. ఇంకా బారసాల గారే పాపం ఉన్నతానుడక ఆ పిల్లల దగ్గర పోయి తెచ్చింటికి తెచ్చారు. దాన్ని ఆడ పెడితే దాని తల్లి అనొచ్చు పాలిచ్చు కదా. పాపం కూనలు చూడు, మా మమ్మీ ఎక్కడ అని అడుగుతున్నాయి. ఫాక్స్కాన్ హైదరాబాద్ లోనే. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో ఏర్పాటు స్పష్టం చేసిన సంస్థ చైర్మన్ యంగ్లీ. సీఎం కేసీఆర్ లేక సహకారం అభ్యర్థన. కంపెనీ స్థాపనపై గందరగోళానికి ముగింపట.
మరి ఆ లేఖ నిజంగా ఆయన రాసిందేనా లేకపోతే మన వాళ్ళకి లలిత కళలు వస్తాయి కదా ఇదే తెలుస్తుంది మరి ఆ దుర్గం చెర ప్రైవేట్ కొరల్లో దుర్గం చెరువు రిసార్ట్ పార్క్ 4 ఎకరాల పర్యాటక స్థలం అత్యేసర ధరకు లీజుకు రెస్టారెంట్ ఫుడ్ కోర్టుల ఏర్పాటు కోసం బడాబాబుకు మంత్రి ఆదేశంకు గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారము పత్రికా ప్రకటన లేకుండా గోప్యంగా టెండర్ ప్రక్రియ నిబంధనల విరుద్ధంగా బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు శాశ్వత నిర్మాణాలు స్థలం సొంతం చేసుకునేందుకే చెట్లను నరికేసి కనిపించకుండా రాత్రిపూట కాల్చివేత రిక్రియేషన్ జోన్ లో నిర్మాణాలకు బ్లూ రైలింగ్ పనులు చోద్యం చూస్తున్న గ్రేటర్ హెచ్ఎండిఏ అటవీ శాఖ భారత్ చెరువు కలుషితం అవుతున్న ఆందోళన అంటూ నేను గతంలోనే చెప్పిన కేబుల్ బ్రిడ్జ్ కేని వస్తుంటే ఆ రైట్ సైడ్ ఏది ఓపెన్ యూనివర్సిటీ ల్యాండ్ ఉందిగా ఓపెన్ యూనివర్సిటీ ల్యాండ్ పైన కేటి రామ్ అని కన్నుబడ్డది వాళ్ళ దోస్తులు రంగంలో దించిండు ఈ భూములు కొల్లగొడుతున్నాయని గతంలో చెప్పిన ఇప్పుడు ఫలితం చూస్తున్నారు మీరు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పక్కన అయిపోయిన దుర్గం చెరువు కాడ మొత్తం కబ్జాలకు గురైపోతుంది ఇగో దుర్గం చెర ఎవరు ఎవరా ఈ మంత్రి ఓ మంత్రి ఏ మంత్రియా ఒక మంత్రి చెప్తే ఏ మంత్రి చెప్తింటారా వీళ్ళు అధికారులు అంటే దానిమాట ఇక్కడ మున్సిపల్ రామడు చెప్తే తప్ప ఎవడు చెప్తే పని కాదు మరి రామడే చెర తండ్రి ఈ రామడేమో ఇలా దుర్గం చెరను కబ్జా పెట్టిండు ఆడ తుపాకీ సీన్ ఉంటాడు ఏడ మహబూబ్ నగర్ తుపాకీ సీను ఇక నిన్న ఆడ చూస్తారు కదా ఏ ఊరు అది మన శ్యామ్గూడ పోయిరుగా కోకాపేట కాడ 7 ఎకరాల భూమి మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అన్నట్టు ఆడేదో పాపం వాళ్ళు మాజీ పోలీస్ అధికారులతో అది స్థలం అయితే ఆడి పోయి కబ్జా పెడుతుండే అర్ధరాత్రి పూట చూడ కథ ఇవన్న అండతోటి మళ్ళా కేటి రామారావు అండతోటి మొత్తం కబ్జాల విలు కోట్ల రూపాయల విలువైన భూమి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ఇంత భూమి ఎందుకంటాడ మా దోస్తులు ఖాళీగా ఉన్నారు వాళ్ళకి ఇచ్చేద్దామని ఇచ్చేసింది అయిపోయింది అంబేద్కర్ ఓపెన్ సిటీకి భూమి వద్దు భూమి వద్దట రేపు ఎస్హెచ్జి ఖాతాలోకి వడ్డీ డబ్బులు 2,60,583 సంఘాలకు 75,750 కోట్లు చెల్లింపు సీఎం కేసీఆర్ పై మంత్రి కేటీఆర్ హర్షం ఊరక్క వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చి హర్షం వ్యక్తం చేస్తారు ఇంకా హర్షం కూడా వస్తున్నాయి ఇప్పుడు నీ తాను 500 రూపాయలు అప్పు తీసుకున్నాను ఈ 500 రూపాయలు నీకు ఇస్తే హర్షం వ్యక్తం హర్షం వర్షం రావాలి ఇంకా ఈ దోమ తిరుగుతుంది ఇది ఏ దోమ ఇది ఏ దోమ కానీ ఈయన 500 ఈయనకి ఇస్తే ఈ సంబరాలా సంబరాలు చేసుకోవాలి అయ్యారే ఈ 80 ఏళ్ళు బట్టి మహిళా సంఘాల ఏది పాల వడ్డీ పైసలు మింగిరు అభయస్తం పైసలు 1,000 కోట్లు మింగిరు మింగి ఏం చేసిన ఆఖరికి 1,500 కోట్లు మింగి 750 కోట్లు తిరిగి చెల్లిస్తే హర్షం వ్యక్తం చేస్తున్నారు కేటి రామారావు ఇక ఏం చెప్తామని చెప్పు మహిళా సోదరి మనలారా ఇగో మీ పైసలు మీ తిని అది పోపు డబ్బాల పైసలు తిని 9 ఏళ్లకు 1,500 కోట్లు తిని 750 కోట్లు జేవులేసుకొని ఇంకో 750 కోట్లు వాళ్ళకి ఇస్తే హర్షం వ్యక్తం కేటీఆర్ గొప్పోడు కేసీఆర్ ఉంటుండు చూడు తిన్న పైసలు సగం ఇస్తే కన్న తండ్రే లైంగికగా వేధించాడు 8వ ఏట నుంచే నరకం చూసా 15వ ఏట తిరగబడితే పారిపోయాడు మేం తిండి దొరక్క అష్ట కష్టాలు పడ్డాం నటి ఖుష్బు సంచలన వ్యాఖ్యలు చేసిందట ఖుష్బు ప్రాజెక్టు కే చిత్రీకరణలో ప్రమాదం అమితాబ్ కు గాయాలు దెబ్బతిన్న పక్కటెముక మృదులాస్త్రి ఏజీ ఆసుపత్రిలో చికిత్స అనంతరం ముంబై నివాసానికట అయ్యో పాపం గర్భస్థ శిశువుకు సంస్కృతి విలువలు గీత రామాయణం యోగా బోధనలు గర్భ సంస్కార పేరుతో సంఘ కార్యక్రమం కడుపులో ఉన్న 9 నెలలు పుట్టాక 2 ఏళ్ల పాటు పాఠాలు గైనకాలజిస్టులు ఆయుర్వేద వైద్యులు యోగా శిక్షకుల సమక్షంలో నిర్వహణ మేము వస్తే యూపీ పాలన మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారి ఇళ్లను కూల్చేస్తాం మృతదేహాలను ఎత్తుకెళ్లే నీచమైన బీఆర్ఎస్ సర్కార్ ఇన్ని జరుగుతున్న సీఎం నోరు విప్పరేందుకు నోరు ఉంటే కదా నోరు అయితే ఎందుకంటే మోరి అది ఇగో కేసీఆర్ ను తిడితే ఓట్లు పడవు ఏం మెచ్చుకుంటే పడతాయి ఒక ఆమె తిట్టలే ఆశా కార్యకర్త నువ్వు గాజులేసుకోరా నువ్వు అది చేయరా ఇది కేసీఆర్ ను తిడితే ఓట్లు పడే జోకాలే కేసీఆర్ ను జోకాలు అన్నట్టు కేసీఆర్ ఏం మందిని తిట్టొచ్చు పెద్ద గిట్ట మీద బోనాలు కేసీఆర్ దినాలన్నదా ఇట్లా ప్రజలకు ఏం చేస్తారో చెప్పి మనసు గెలవాలి ప్రజలకు ఏం చేస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము నిరుద్యోగ వృత్తులు ఇస్తాము ఇట్లా చెప్పి గెలవాలి కుల మతాల పేరుతో పంచాయతీలు కుల మతాలు
ఈ గిరిజన భవనం, ఆదిబాస్ భవనం, మంగళ భవనం, మాదిగోళ భవనం, లేకపోతే బీసోల భవనం, ఆ భవనం, యాదవుల భవనం, ఈ అన్ని కులమతాల పంచాలు కాకపోతే ఎవరు తీసుకొచ్చిండు? ఏ సన్యాసి తీసుకొచ్చిండు? ఆ ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలి. ఆశా వేతనాలు పెంచుతా మంత్రి కేటీఆర్. అమ్మా, మిమ్మల్ని ఆశా కార్యకర్తల్ని ప్రెందు చూపుతా ఉందంటే ప్రతి గ్రామంలో ఆశా కార్యకర్తలు చాలా కీలకం. ఆశాలకు ఆశ పెడుతుండ్రు. ఆశా కార్యకర్తలు చాలా కీలకం. ఎందుకంటే వాళ్ళు పోయి పబ్లిక్ లో ఉండేది వాళ్ళే కదా. వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పగలని వాళ్ళని బుధగరిస్తున్నట్టు ఇప్పుడు మళ్ళా ఎన్నికలైపోయినాక మళ్ళీ మొదటి కథనే అంతే. మోడీ కొత్త స్కీమ్ వన్ నేషన్ వన్ ఫ్రెండ్, లంకలో అదాని ప్రాజెక్టు పై కేటీఆర్ వ్యంగ్యేస్తారట. నువ్వు ఏదలుచుకుంటే కేటి రామారావు, ఇప్పటికైనా నేను మంచి సలహా ఇస్తున్నా, నీవు ఇన్ని రోజులని 9 ఏళ్ళని అయ్య పరిపాలన మీద నువ్వురా, 9 ఏళ్ళు ప్రజా అవస్థల మీద నేను వస్తా, ఎక్కడన్నా కూర్చొని చర్చ పెడదాం, లైవ్ పెడదాం ఒక అర్ధ గంట అంతే. సిగ్గు లేకుండా పోతున్నావు. ఇంకా మహిళల గురించి నువ్వు మాట్లాడతావా? నేరెళ్ళ దళిత బిడ్డల మహిళలకు చెప్పి మాట చెప్పు. మహిళా లోకానికి ఏం సందేశం? అత్యున్నతమైన రాజ్భవన్ అవమానిస్తున్నారు, నన్ను దూషించిన వారిని అందరం ఎక్కిస్తున్నారు, ఎవరేమన్నా పట్టించుకోను. మహిళా దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళసై. ఇంకా పిల్లలు పుట్టారనే రాహుల్ పెళ్లి చేసుకోలేదు, బీజేపీ ఎంపీ కటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు, కటిల్ మానసిక స్థితి బాగలేదని చెప్పి కాంగ్రెస్. ఏ పిల్లలు పుట్టి గీన గురించి ఎందుకు రాహుల్ గురించి? ఇప్పుడు మరి వాజ్పేయి చేసుకోలేదు, ఆయన పిల్లలు పుట్టారని చెప్పలేదు కదా. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. ఇదా మాటే మాట్లాడితే ఏమన్నా బుద్ధి ఉండాలి కదా, విషయాల మీద మాట్లాడాలి. ఆంధ్రజ్యోతి ఎండీ కథనంపై బీజేపీ అధిష్టానం ఆరా, పార్టీలో చేరిక లేకపోవడంపై కొత్త పలుకులు ఆర్కే విశ్లేషణ, దీనిపై రాష్ట్ర పార్టీ ముఖ్యులతో జాతీయ నేతల సమస్యలు. ఆ లేడ చదివేనా? తెలుగు లేదు, ఆ జాతీయ నేతలు ఏదవుతారా? రాసింది తెలుగులా? ఆ జాతీయ ఢిల్లీ ఆయనకి తెలుగేమవుతుందో ఆరాధిస్తున్నారట. ఆరలేదు బీరలేదు అర్థవుతుంది. ఓట్ల కోసమే కేసీఆర్ హనుమా చెప్పం, కాంగ్రెస్ గెలిచాక కొండగట్ట అభివృద్ధి, రైతు సంక్షేమానికి చర్యలు. రేవంత్ రేవంత్ రెడ్డి రాత్రి బస వద్ద భద్రత పెంచండి, హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక భావోద్వేగంతోనే అలా ఫోన్ బెదిరింపు ఘటనపై కోమటిరెడ్డి, క్రిమినల్ ఆలోచనతోనే ఆ వ్యాఖ్యలు. వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోండి, టీపీసీసీకి చెరుకు సుధాకర్ ఫిర్యాదు చేసిండు. కోమటిరెడ్డి పని అయిపోయింది భయ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పని క్లోజ్. కోర్టు కాడ ఒక పెద్ద మనిషి కలిసిండు, కలిసి ఆయనకు ఇంకా కొన్ని రోజులలో ఆయనకు పిచ్చిలేసింది పాపము, బట్టలు చింపుకుంటా అని అంటుండు. అంటే గట్టెట్లయితే అంటే లేదు లేదు, వాస్తవమే చూస్తారు మీరు అని అంటుండు ఆయన. కోమటి వెంకటరెడ్డి బట్టలు చింపుకుంటాడు, మరి పిసపిస చేస్తున్నా అంతా ఏం మాట్లాడుతున్నాడు ఇవ్వనికి అర్థమైతలేదు. ఆయనకు అర్థమైతలేదంట, అట్లా అవుతుందని అంటుండ్రు. ఇక నవీన్ హత్యకి ఇంకా గమ్మత్ ఏంటంటే, నేనేదో భావోద్వేగంలో అన్నా అంటే, ఇక ఎవడైనా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని భావోద్వేగంలో అనొచ్చు, తిట్టొచ్చు, నేను భావోద్వేగంలో అన్నా అని చెప్పొచ్చు. నిన్న నేనేమన్నా అంటే అది భావోద్వేగంలో అన్నా అంతే కదా. అనొచ్చు సిగ్గుండాలి ఇంకా చెప్పడానికి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకసారి అర్థంలో చూసుకొని పరపతి ఏడికెళ్ళి ఏడుకొచ్చిందో. విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే కాలేజీ గుర్తింపు రద్దు, వేధించిన అవమానించిన క్రిమినల్ కేసులు, మార్కుల కోసం ఒత్తిడి చేయదు, వారంలో ఇంటర్ బోర్డు పూర్తి మార్గదర్శకాలంటూ ఒక వార్త. ఇక నవీన్ హత్య కేసు, హరియాణా కృష్ణ ప్రియురాలి అరెస్టు, మిత్రుడు హాసన్ కూడా అదుపులో, హత్య సంగతి తెలిసినా దాచారు, తప్పించుకునేందుకు సాయం చేశారు, సాక్ష్యాల మాయానికి తోడుపాటు, నిందితుడితో కలిసి హత్యాస్థలానికి, ఏ టూగా హాసన్, ఏ త్రీగా నిహారిక. ఈ పోరి కలిసి కాల్చినట్టు వీడు హాసన్ గారు, వీడు పోయి ఆ అవయవాలు ఉంటాయిగా అవన్నీ కాల్చి వచ్చినట్టు వీళ్ళు. ఉన్నోళ్ళకే డబుల్, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు, శ్రీమంతులకు ఇల్లు, నిరుపేదలైన అర్హులకు మాత్రం మొండి చేయి. నల్గొండ జిల్లాలో 2 రోజులుగా హడావిడి సర్వే, న్యాయం కోరుతూ బీజేపీ నేతల ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ ముట్టడించిన పేదలు. అయ్యా పేద ప్రజలారా, మీరు గుర్తుపెట్టుకోరి, ఇప్పుడు ఏం జరుగుతుంది అది మినిమైజ్ చేయాలన్నా. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సంగతి చెప్తాయి, వాళ్లకు తెలివిలేక చేస్తలేడు కేసీఆర్. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎవరికి, అర్హులకు ఎందుకు ఇస్తలేడు? ఎరికేనా కొట్టాట పెడితేనే లెక్క అవుతుంది. నీ పుట్టుకున ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు 100 ఉన్నాయి అనుకో, 100 డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి, ఇక్కడ 10,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, 10 లక్షల మందికి కావాలి, 10,000 మందికి కావాలి అనుకుందాం. ఈ పుట్టుకున్న ఈ 10,000 మంది లబ్ధిదారుల్లో 100 మందికి ఇచ్చింది అనుకో, 9,900 మంది లొల్లి పెట్టరు? ఎస్ పెడతారు కదా. అంటే ఏం చేయాలి, ఈ 100 ఇళ్లను పంచాయతీలో పెట్టాలి. పంచాయతీలో పెట్టాలి అంటే ఏం చేయాలి, ఈ 10,000 మందిలో ఇవ్వకుండా ఇది ఉన్నోళ్ళకు లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళకో వాళ్ళకో వీళ్ళకో వంచితే ఏమవుతుంది, ఈ 10,000 మంది వర్సెస్ వీళ్ళు కొట్లాట స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఈ కొట్లాటం చూపెట్టి ఇవి తర్వాత పంపిణీ చేస్తాం అని చెప్పి తప్పించుకోవడానికి కథ. కొట్లాడుతుంటే కొట్లాడుతుంటే ఓట్లు వస్తాయి, ఓట్లు వస్తుంటాయి, మనం కేసీఆర్ ఓట్ల పడిపోతుంటే మనం కొట్లాడాలి ఉంటాం అంతే. ఇవి ఇచ్చేతందుకు కాదు సత్యతందుకు కాదు, మీకు అర్థమైతే లేదు.
కేసీఆర్ ఇవి చూపించి శాంపిల్ చూపించి అవతల పడతాడు అన్నట్టు. నదుల అనుసంధానానికి జాతీయ అథారిటీ, గోదావరి కావేరితో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు లాభం, రాష్ట్రాల సమ్మతితోనే అనుసంధానం, టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరే శ్రీరామ్. చిగురుపాటి హత్య కేసులో రాకేష్ రెడ్డి దోషి, కోర్టు తీర్పు ఎల్లుండి శిక్ష ఖరారు, 11 మంది నిర్దోషులుగా ప్రకటన. చిగురుపాటి జయరాం ఎవరైతే ఉన్నారో ఆయన హత్య కేసులో, శిఖా చౌదరి వీళ్ళందరూ ఉన్నారు హత్య కేసులో, చిగురుపాటి జయరాంలో హత్య కేసులో రాకేష్ రెడ్డి అనేటోడు దోషి. అయితే గమ్మత్ విషయం ఏంటంటే, అప్పుడు నేను చంచల్ కూడా జైల్లో కేసీఆర్ నన్ను పెట్టినగా పెట్టినప్పుడు ఈ రాకేష్ రెడ్డి ఆన్యోడు, ఈ రాకేష్ రెడ్డి జైల్లో సెల్ ఫోన్ వాడిండు, జైల్లో సెల్ ఫోన్ వాడిండు రాకేష్ రెడ్డి. అయితే వీడు జర కన్నింగ్. అయితే దీంట్లో చాలా మంది ఉన్నారు, పోలీసు వాళ్ళు కూడా ఇరికి, సిఐ ఏసీపీ స్థాయిలో ఇరికిరు, 11 మంది నిర్దోషులుగా ప్రకటించింది, ఒక్కడే దోషి అని తేల్చిందట. ఆంధ్రప్రదేశ్ శనార్థి తెలంగాణ చూసుకుందాం. క్యూ గ్రూప్ మీడియా .com లేదంటే శనార్థి తెలంగాణ .com అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంది. అలాగే ఈవినింగ్ 6 o'clock కూడా ప్రత్యేక ఎడిషన్ను శనార్థి తెలంగాణ అందిస్తుంది, ఈవినింగ్ ఎడిషన్ కూడా. ఈ మార్నింగ్ న్యూస్ లాగే ఈవినింగ్ న్యూస్ కూడా ఒక ప్రత్యేక బులెటిన్ ఏర్పాటు సాయంత్రం వరకు అప్డేట్స్ అందిస్తుంది. అలాగే మధ్యాహ్నం బులెటిన్ కూడా మీకు అందిస్తా ఉన్నాం. దయచేసి మార్నింగ్ న్యూస్ను లైక్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మార్నింగ్ లాగే ఈవినింగ్ న్యూస్ కొనసాగించవచ్చా మీరు ఒకసారి మీ ఆమోదాన్ని తెలిపితే నేనే చెప్తా. చలో, ఎందుకంటే మార్నింగ్ న్యూస్తో పాటే, మార్నింగ్ న్యూస్ అంటే ఇవి నైట్ వరకు జరిగినటువంటి అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి మార్నింగ్ వరకు జరిగినాయి. అయితే ఇప్పుడు V6 డిజిటల్ అనేది ఒక పత్రికను 2 గంటలకు రిలీజ్ చేస్తుంది, దిశ డైనమిక్ ఎడిషన్ను 1:00, 4:00, 7:00 రిలీజ్ చేస్తుంది, అలాగే శనార్థి తెలంగాణ కూడా ఈవినింగ్ ఎడిషన్ను మీ ముందుకు 6 గంటలకు తీసుకొస్తా ఉంది. అందుకోసమే క్యూ న్యూస్లో మార్నింగ్ న్యూస్ లాగే ఈవినింగ్ న్యూస్ పెట్టాలా, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. లైక్ చేయడం తర్వాత షేర్ చేయడం అది మర్చిపోతా. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఏ టైం కంఫర్ట్ అనేది కూడా మళ్ళొక పోల్ పెడదాం, మీకు ఏ టైంలో మీకు అనుకూలంగా ఉంటుంది అనేది కూడా మరొక పోల్ పెడదాం. ఈ పోల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పోల్లోకి వెళ్దాం. ఒకసారి నీ ఆప్షన్ పెట్టనా. రైట్, 92% మంది క్యూ న్యూస్లో మార్నింగ్ న్యూస్ లాగే ఈవినింగ్ న్యూస్ కూడా పెట్టాలంటే 91% మంది పెట్టాలి అంటున్నారు, 9% మంది వద్దంటున్నారు. మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు పెట్టాలి, కానీ ఏ టైంలో పెట్టాలి? చలో, మీ ఆప్షన్ ఇవ్వండి. ఈవినింగ్ న్యూస్ ఏ టైంకి పెట్టాలని దానిపైన మీ ఆప్షన్ ఇవ్వండి. ఈవినింగ్ న్యూస్, అరే ఈవినింగ్ న్యూస్ అని పడిందా, ఈవినింగ్ అని, ఈవినింగ్ న్యూస్ ఏ టైంలో పెట్టాలి మీ ఆప్షన్ను చెప్పండి. మీ అభిప్రాయం మేరకే మీరు మెజారిటీ ప్రజలు ఏది చెప్తే తిన్మార్ మల్లన్న అదే పెడతాడు, అదే చేస్తాం. అంటే మీరు ఫ్రీగా ఉండే టైమే చెప్పండి, ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి న్యూస్ ఏం చెయ్యము. ఈవినింగ్ న్యూస్ ఏ టైంలో పెట్టాలి? సాయంత్రం 7 గంటలక, సాయంత్రం 6 గంటలక, సాయంత్రం 5 గంటలక, సాయంత్రం 4 గంటలక.
రైట్ సాయంత్రం 7 గంటలకు ఈవినింగ్ న్యూస్ పెట్టమని చెప్పి 74% మంది ప్రజలు కోరుతా ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు పెట్టమని 21% మంది, సాయంత్రం 5 గంటలకు పెట్టమని 4% మంది, సాయంత్రం 4 గంటలకు పెట్టాలని చెప్పి 1% మంది చెప్తా ఉన్నారు. మెజారిటీ ప్రజలు సాయంత్రం 7 గంటలకు ఈవినింగ్ న్యూస్ పెట్టమంటున్నారు. కాబట్టి ఈవినింగ్ న్యూస్ ఇవాల్టి నుంచి ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు నేనే మీకు అందిస్తా. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇక శనార్జీ తెలంగాణలో ప్రధాన వార్తలు చూస్తే, రంగులు మారుతున్న పత్రికలు, మెడికో ప్రీతిది హత్య ఆత్మహత్య, బండి దీక్షకు వెలుగు ఫుల్ స్పేస్, ప్రైవేట్ కూరల్లో దుర్గం చెరువు, ఆంధ్రజ్యోతి రాతలపై బీజేపీ ఆరా, వారసులకు షాక్ ఇచ్చిన బీఆర్ఎస్ పాలసీ, పొలిటికల్ స్టంట్ గా మహిళా వర్సిటీ, దిశ కాక కోసం అక్కా చెల్లెల అష్ట కష్టాలు, తైవాన్ ఆహ్వానం పట్టుకొచ్చిన చెలికత్తె, మహిళా రాజ్యం కోసం దొరసాని పోరాటం, రామారావే అందరికి ఆదర్శం. మొత్తం ఆదర్శ పురుషుడు అంటే కేటి రామారావు, ఆదర్శ మహిళ అంటే కల్వకుంట్ల కవిత. ఈ మొత్తం ఈ పురుషులను, పురుష మహిళ ఆదర్శ పురుషుణ్ణి, ఆదర్శ మహిళను తయారు చేసిన అత్యంత ఆదర్శ పురుషుడు ఎవడు అంటే కేటి కేసీఆర్ కుటుంబం. అది ఆదర్శ కుటుంబం. ఇక మొత్తం ఐకానిక్. ఇక నిన్న నట కరీంనగర్ కాడ సెల్లెబై చెప్తే, మహిళలకు మహిళా దినోత్సవం కొడుకు కొన్ని పోటీలు పెడితే ఒక పాపకు వస్తే వాడెవడో బీఆర్ఎస్ తోడు ఆ విద్యార్థుని చేతి కల్వకుంట్ల కవిత కాలు మొక్కిస్తున్నాడా, కవిత కాలు మొక్కిస్తాడా? ప్రతిభకు వచ్చిన ప్రతిభ తర్వాత కవిత చెడిపోయిందా? మొత్తం స్కామ్లలో దొరికిపోయిందా? అడ్డంగా దొరికిపోయింది కవిత దందాలు. మీకు అందరికి తెలుసు కదా, కల్వకుంట్ల కవిత కాలు మొక్కిస్తారా విద్యార్థిని తీసుకుపోయి? మదర్ తెరీసానా కాదు కదా, సారదంద చేసేటా కాలు మొక్కిస్తారా? ఎంత ఇజ్జత్ తక్కువ. బీహార్ జైలుకు మాజీ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాతో సిసోడియాకు మరో 14 రోజుల కస్టడీ. లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి చుక్కెదురు, బెయిల్ పిటిషన్ పై ఈ నెల 10న విచారణ. టీఆర్ఎస్ పెడితే బీఆర్ఎస్ కు కష్టకాలమే. కేసీఆర్ పై మాజీ నేతల అసహనం, టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ, ఉద్యమ నాయకులతో కలిసి సంప్రదింపులు, బీఆర్ఎస్ ఓటు బ్యాంకును ఓటు బ్యాంకు గండిపడే ఛాన్స్, అధికారం దక్కకపోగా సీట్లు భారీగా తగ్గే అవకాశం ఉందట. ఏం తగ్గుతుందో ఏం కథను కానీ, టీఆర్ఎస్ పెట్టినా ఇది పెట్టినా టీఆర్ఎస్ అంటేనే ఎవడు ఓట్లేడు ఫస్ట్. యడ్యూరప్పకు తప్పిన ప్రమాదం, కర్ణాటక మాజీ సీఎం హెలికాప్టర్ కు సాంకేతిక సమస్యలు, అత్యవసరంగా ల్యాండ్ చేసిన పైలట్ విజయ్ సంకల్ప యాత్రకు వెళ్తుండగా ఘటనట. ఓ యడ్యూరప్ప జరంతలా మిస్ అయిందట. మంచి మంచి వాళ్ళకి వస్తుంది ఏమో అది మరి. అదే ధిక్కారం, అయినా చర్యలు శూన్యం. వెంకటరెడ్డిపై యాక్షన్ తీసుకునేందుకు కాంగ్రెస్ వెనకడుగు, పార్టీ నుంచి బహిష్కరిస్తే ఎన్నికలు రావచ్చు అని అంచనా. భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలవడం కష్టమని. ఏం గెలవడం కష్టం, లడపిస్తాడు ఎడకే తీరు, వార్డ్ మెంబర్ కూడా గెలవడేశారు అయిపోయింది. అదే అలసగా తీసుకుంటున్న కోమటిరెడ్డి, సందు దొరికితే కాంగ్రెస్ ను వీక్ చేసే యత్నం, పరిస్థితి ఇలాగే ఉంటే కష్టమంటున్న క్యాడర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అస్థానికి గడ్డుకాలమే. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టమే. అయితే ఏం జరుగుతుందంటే తెలుసా, లక్షలకు నష్టం. ఇప్పుడు ఒకవేళ సస్పెండ్ చేయకపోతే అంటే వాళ్ళు చెప్పిన, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే, ఒకవేళ సస్పెండ్ చేయకపోతే ఏం చేస్తారంటే చివరి వరకు లాస్ట్ ఎలక్షన్ ఇంకా ఎప్పటికైనా బీఫామ్ ఇచ్చే వరకు కూడా మొత్తం ఇంట్లోనే కాంగ్రెస్ పార్టీలో లొల్లి లొల్లి చేస్తాడు. చేసేసి కాంగ్రెస్ పార్టీలో ఇంకో అభ్యర్థి లేకుండా చేస్తాడు. ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఇంకొక ఎంపీ అభ్యర్థి లేకుండా చేస్తాడు. లేకుండా చేసేసి దాని ఇంకొక పార్టీకి జంప్ అవుతాడు, అట్లా గెలుద్దాం అనేది ఆలోచన. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమి ఉండేపిటే కాదు, అయిపోయింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి పని. ఆయనకు అవతర పార్టీలో పిలిచినోడు లేడు, మళ్ళా లేడు, అయిపోయింది కోమటిరెడ్డి పని. తెలుగు రాష్ట్రాలు ఓకే. ఇదేంది ఇట్లా వస్తుంది, గీదా తెలుగు రాష్ట్రాలు ఓకే. నదుల అనుసంధానానికి సూత్రప్రాయ అంగీకారం, మిగులు జలానం తీసుకుంటే ఇబ్బంది లేదని చెప్పాయి. ఎన్డబ్ల్యూడిఏ డైరెక్టర్ జనరల్ భూపాల్ సింగ్ వెళ్ళాడట జలసోదాలో. కేసీఆర్ పాలనలో 200,000 మంది రైతులు చనిపోయినరు, హామీలు నమ్మి మోసపోయామని ప్రజలు బాధపడుతున్నారు. కాంగ్రెస్ ను గెలిపించి సోనియా రుణం తీర్చుకోవాలి. వినోద్ బండిలు కరీంనగర్ చేసిందేమీ లేదు, ఎంతమంది పోలీసులు అడ్డొచ్చినా 9న కరీంనగర్ సభ పెడతామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. 200,000 మంది చనిపోయి ఎక్కువనే చనిపోయారు ఇంకా కేసీఆర్ పరిపాలన. పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి, బైక్ పైకి వచ్చి పోలీసుల వాహనాన్ని ఢీ కొట్టిన సూసైడ్ బాంబర్. దాదర్ లో ఓ పశువుల ప్రదర్శన నుంచి వెళ్తున్న కాకిలు, 9 మంది పోలీసులు పోలీసు అధికారుల మృత్యట. పాకిస్తాన్ లో చాలా సింపుల్ ఉంటది, అది లైట్ నిన్ను చంపేస్తా అంటే టక్కున అయిపోతుంది.
వైఎస్ఆర్ బ్రాండ్ రేవంత్ షర్మిల మధ్య పోటీ. ఈ షర్మిలకి ఏం పోటీ రేవంత్ తోటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం. ఆయన జీవితం అంతా కాంగ్రెస్ కోసమే బ్రతికారు. హస్తం పార్టీ తరఫునే పథకాలు ప్రవేశపెట్టారు. ఆయన వారసులం అంటూ కొంతమంది వస్తున్నారు. వారికి తెలంగాణలో ఏం సంబంధం? రేవంత్ వైఎస్ఆర్ ను ఆ జన్మ శత్రువు అన్నది ఎవరు అని చెప్పి షర్మిల. వైఎస్ఆర్ బ్రాండ్ మాదంటే మాదని అనుకుంటారట. వైఎస్ఆర్ కాలంలో పెండింగ్ లో ఉన్న బిల్లులు మీ ఇద్దరు ఈరు ఫస్ట్ ఆ ఎవరి రాజ్యం తర్వాత ఫస్ట్ గతంలో రావాల్సిన ఇంద్రమ్మ బిల్లుడు అబ్బో ఇవ్వో ఏమైనా పెండింగ్ ఉంటే ఫస్ట్ నువ్వు తర్వాత నీచమైన సర్కార్ ఇది. సీఎం కూతురు వాచుకున్న విలువ వైద్య విద్యార్థినికి ప్రాణానికి లేదు. శవానికి ట్రీట్మెంట్ చేస్తూ సినిమా చూపించారు. కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ లేదు. ప్రీతి మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి అభ్యంతరం ఏంటి? నిరసన దీక్షలో బండి సంజయ్ తీవ్ర విమర్శలు. సీఎం కూతురు వాచి అంటే 25 లక్షలు అంటే అక్క వాచి చెల్లే కవిత వాచి 25 లక్షలు నాదంటే కోయిట ఇవ్వడు అని కోయిట అయితే కవిత వాచి 20 లక్షల రూపాయల వాచి చేతుకున్న వాచి ప్రీతి చనిపోతేనేమో 10 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు ఆ పానానికి పాయమాలు కట్టిరు అట్లా. తర్వాత మెడికల్ స్టూడెంట్ మల్లామే మంచి ఉన్నత చదువులైన స్టూడెంట్. ఈమె చదువు మీకు ఎరికే కదా. ఈ విషయలే చదువు ఏ పాడిదో ఈతోదేనా? రంగురంగుల హోలీ సంబరాల్లో రాజకీయాలు. భంగపడ్డ బతుకుల్లో బుగ్గిపాలవుతున్న జీవితాలు. ఉన్నోనికి రోజు పండగే, లేనోనికి ఏం పండగ పబ్బాలు. అనాదిగా వస్తున్న ఆచారాలు అవకాశంగా మార్చుకుంటున్న నాయకులు. రేపటి ఓట్ల కోసం రంగంలోకి దిగిన ప్రజాప్రతినిధులు ప్రజల గిఫ్ట్ల రూపంలో దావతుల రూపంలో లక్షల్లో నిధులు ఖర్చు చేసి ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ఈ పండుగలను ఉపయోగించుకుంటున్నారు. నాయకుల మోసాలను పసిగట్టలేని జనాలు ఇంకా ఎన్నాళ్ళు నేతలు పెట్టే మేతల కోసం ఆశపడతారు. రాష్ట్రంలో మద్యం ఏర్లై పారుతున్నా, యువత మత్తులో ఊగుతున్నా, రోజు ఎందరి ప్రాణాలు పండుటాకులు లెక్క రాలిపోతున్నా, పట్టింపు లేని సమాజానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నా విన్నపాన్ని ఆలకించేది ఇంకా ఎన్నడో. రంగులు మారుతున్న రాజకీయ ఊసర వెల్లుల్ని తరిమి కొట్టేందుకు వచ్చేవారెందరో. రేపటి తెలంగాణ నవనిర్మాణంలో పాలు పంచుకొని మార్పు కోరుకుంటున్న ప్రజలందరికీ క్యూన్యూస్ శనార్థి తెలంగాణ తరఫున హోలీ శుభాకాంక్షలు. పెద్దపల్లి రాజనిగా సకినాల సుధాకర్ పటేల్ రాసిన పోలీస్ లాఠీ చార్జీ అమానుషం. ఎవరు? సైనికులు. పుల్వామా దాడిలో సైనికుల కుటుంబాలను రాజస్థాన్లో అవమానపరిచారు వాళ్ళకు సంబంధించి. ఇవి సెకండ్ పేజ్ కంటిన్యూషన్ ఇది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం. నిందితుడు బుచ్చిబాబు బెయిల్. బుచ్చిబాబు ఎవరయ్యా? కవిత మాజీ ఆడిటర్. అక్క ఆడిటర్. కవిత మాజీ ఆడిటర్. కవిత మాజీ ఆడిటర్ కే బెయిల్ వచ్చిందంటే కవితను అరెస్టు చేయరు చెయ్యరు చెయ్యరు. ఎస్, కవితను అరెస్టు చేయరు. అదే ధిక్కారం. ఇంకా ఏముంటుంది కోమటిరెడ్డి? ఇంకా ధిక్కారం లేదు. కోమటిరెడ్డిని వార్డ్ మెంబర్తో పోల్చుకోవాలి ఇప్పుడు మనం. ఉమ్మడి నల్గొండ జిల్లా. సొంత పార్టీ నాయకుడిని చంపేస్తానడం దారుణం. ఎంపీ కోమటిరెడ్డిని సస్పెండ్ చేయాలి. అద్దంకి కో న్యాయం, వెంకటరెడ్డి కో న్యాయమా? పార్టీకి వెన్నుపోటు పొడిచే నీచ సంస్కృతి ఎందుకు? చెరుకు సుధాకర్ కు ప్రభుత్వం రక్షణ కల్పించాలి. నకిరకల్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కోమటిరెడ్డి దిష్టిబొమ్మ దహనం. వెంకటరెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్. ఇగో కోమటిరెడ్డి దిష్టిబొమ్మలు తరగబెడుతుంది. ప్రమాదకరంగా ఉన్న భవనానికి తొలగించండి. భవనం కూలక ముందే చర్యలు తీసుకోండి. ప్రజావాణిలో తహసీల్దార్కు వింతే పదం. ఏప్రిల్ 5న చలో పార్లమెంట్. కార్మిక కర్షక హక్కుల రక్షణ కోసం పోరాడుతాం. రైతాంగాన్ని నమ్మించి మోసం చేసిన మోడీని సాగనంపుదాం. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి. డబుల్ బెడ్రూమ్ చలో ఏంది పార్లమెంట్ చలో. ఏప్రిల్ 5న చలో కార్మిక కర్షక హక్కుల కోసం పోరాడదాం. రైతాంగాన్ని నమ్మించి మోసం చేసిండు మోడీ. ఓకే చేసిండు. కేసీఆర్ ఏం చేసిండు మరి? కేసీఆర్ తో ఎందుకు జంట కడుతురు? జూలకంటి చెప్పాలి. ధరణి తీసుకొచ్చి కేసీఆర్ రైతుల నట్టేట ముంచిండు. దానికోసం మాట్లాడరు మరి? డబుల్ బెడ్రూమ్ల కోసం రోడ్డెక్కిన గిరిజనులు. అర్హులకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని ధర్నా. స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలని డిమాండ్. అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు చందు నాయక్ డిమాండ్. ఇక ఇంటి నెంబర్ రద్దు చేశారని మనస్తాపం. పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్య యత్నం. నోటరీ పద్ధతిలో ఉందని రద్దు చేసినట్టు చెప్తున్న కమిషనర్. పట్టణంలో చాలా ఇండ్లు నోటరీ పద్ధతిలోనే ఉన్నాయంటున్న బాధితులట. భువనగిరిలో ఆత్మహత్య యత్నం చేసిన కుటుంబం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూస్తే, చూసుకుంటే అధికార నిర్లక్ష్యంతోనే అర్హులకు మొండి చేయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో గందరగోళం. న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట నిరసనలు. మీ న్యాయం కాదు, కావాలని చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల చుట్టూ పంచాయతీ పెడితేనే కదా అది దిగకుండా కేసీఆర్ బయటపడేది. సజావుగా ఉంటే మళ్ళీ పంచాయతీ కొత్త సురువు అవుతుంది. కార్మికులకు హైపవర్ వేతనాలను చెల్లించాలి.
ఓబీ కాంట్రాక్ట్ కార్మికులకు తీన్మన్ మల్లన్నటి మద్దతు, కార్మికులకు హైపవర్ వేతనాలను చెల్లించాలని డిమాండ్, లేదంటే ప్రభుత్వాన్ని ఓపెన్ కాస్ట్ లో బొంద పెడతామని హెచ్చరిక. రైట్, సోమవారం స్థానిక గోదావరి కన్నులో జరిగిన ఓబీ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు తీన్మన్ మల్లన్నటి మద్దతుగా నిలిచింది. జేఏసీ ఆధ్వర్యంలో ప్రారంభించిన నిరవధిక సమ్మెలో తీన్మన్ మల్లన్నటి రామగుండ నియోజకవర్గ అధ్యక్షుడు అంబటి నరేష్ పాల్గొని మద్దతు ప్రకటించారు. ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికుల జరుగుతున్న అన్యాయాన్ని ఖచ్చితంగా తీన్మన్ మల్లన్నటి ప్రశ్నిస్తుంది. ఈ కార్మికుల తరఫున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా రామగుండం అధ్యక్షుడు అంబటి నరేష్, ఆ తర్వాత మిగతా మిత్రుల సహకారంతో అక్కడ పోరాటాన్ని కొనసాగించాల్సిగా మేము పిలుపునిస్తాం. సింగరేణి కార్మికుల కోసం అక్రమంగా డీలర్ నియామకం, అధికార పార్టీ అండతో రేషన్ దుకాణం కైవసం, అధికారుల నిర్లక్ష్యంతో అక్రమంగా నియామకం. ఎన్ని మాటలు, చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి. కరీంనగర్. ఈ నెల 9న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు, హాజరు కానున్న ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి. అచ్చా, కాంగ్రెస్ పార్టీది, అక్కడే సోనియా గాంధీ, అక్కడే సోనియా గాంధీ. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తెలంగాణకు వచ్చిన ఫస్ట్ తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆమెను సన్మానం చేసింది నేనే. ఓకే ఓకే, సోనియా గాంధీ. యమపాశంలో మారిన ఇసుక మాఫియా, ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టి మహిళ మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. ఇసుక అసురులపై చర్యలు తీసుకోకపోవడమే కారణం అంటున్న స్థానికులకు ఇసుక ట్రాక్టర్. జాబ్ మేళా పేరుతో మోసం, మంతన్లో పుట్టలింగమ్మ ట్రస్ట్ ద్వారా జాబ్ మేళా, సెలెక్ట్ అయిన అభ్యర్థుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్న కంపెనీలు. జాబ్ మేళాలో శిక్షణ పూర్తిగా ఉచితమని చెప్పిన పుట్టమధు ఉద్యోగాల కల్పన పేరుతో మోసం, ఆవేదన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులట. ఇవో గిట్లా ఉంది చూడు, జాబ్ మేళా కాడ అన్యాయం జరిగిందని అంటున్నారు. దీంట్లో ఎంక్వైరీ చేయాలి. అసలు కంపెనీలు ఎందుకు అడుగుతాయి డబ్బులు? అడగారు, వీళ్ళు అడుగుతున్నారంట. ఇప్పుడు అంటే జాబ్ మీద పెట్టించిన వాళ్ళు అడుగుతున్నారని అంటున్నారు. ఏమో మరి. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే, చవాన్ హాస్పిటల్లో అరుదైన చికిత్స, మహిళ కడుపులో నుంచి 3 కేజీల కణితి తొలగించిన చవాన్ హాస్పిటల్ వైద్యులు, క్యాన్సర్ వస్తే భయపడాల్సిన అవసరం లేదంటున్నట. రైట్, ఇక చారిత్రాత్మక ఫిరంగినాల కనుమరుగు, కనుమరుగైన సాతంరాయి చారిత్రాత్మకమైన ఫిరంగినాల మూసేసి రహదారి ఏర్పాటు చేసుకున్న బడాబాబులు పట్టించుకోని అధికారులు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కౌన్సిలర్ ఆయిల్ కుమార్ అటయో. నాలా నాలని మింగేసారు కథం. గిరిజన మైనర్ బాలికపై అత్యాచార యత్నం, తన పిల్లల కంటే తక్కువ వయసున్న అమ్మాయిపై కన్నేసిన ప్రబుద్ధుడు, కులక్చర్ల మండలం పరిధిలో ఘటన, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. ఇక ఇప్పుడు చెప్పురా టీఆర్ఎస్ నాయకులారా, రాష్ట్రంలో మహిళలు కోకాపేటలో 400 కోట్ల రూపాయల ప్రాపర్టీ. బయట పిల్లలు పంపాలంటే దొంగలు వస్తారు రా, సన్నాసులు వస్తారు, తాగుబోతులు వస్తారు రా, ఇంట్లోకి రారు అనేది. ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు వస్తారు బిడ్డ, మీరు ఇంట్లోకి రారు అనే కాడికి వచ్చింది కథ. కోకాపేటలో 400 కోట్ల రూపాయల ప్రాపర్టీ కబ్జాకు యత్నం, రౌడీలను వెంటేసుకుని రెచ్చిపోయిన అక్లమార్కులు ఇక రాత్రికి రాత్రే కబ్జా చేసే ప్లాన్, అడ్డుకున్న ల్యాండ్ ఓనర్ హైకోర్టు అడ్వకేట్ గజ మోహన్ రెడ్డి. రౌడీల వెనుక మంత్రుల హస్తం ఉందన్న బాధితులు. రౌడీలు ఏంది, కేటీ రామారావు, ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ ఇద్దరు కలిసి ల్యాండ్ పైన, మెయిన్ ల్యాండ్ 7 ఎకరాల 12 గుంటల కోట్ల రూపాయల ప్రాపర్టీ పైన కన్నేసి రాత్రికి రాత్రి ఆడ గుండాలను తీసుకొని దిగిరట. సోడీ కోకాపేట కాడ పాపం ఆ బాధితులు క్యూనిస్ సంప్రదిస్తే క్యూనిస్ కూడా అక్కడికి వెళ్ళింది. 400 కోట్ల రూపాయలు తుపాకీ సీను, కేటీ రామడి ఇద్దరు కలిసి 400 కోట్ల రూపాయల భూమిని కబ్జా పెట్టబోతున్నట. 1962 నుంచి భూమి క్లియర్ టైటిల్ ఉంది మళ్ళా ఈ బాధితులకు. ఇవో రామాని కథలు గివి. మాట నిలబెట్టుకున్న మల్లన్న, భోగారం పాఠశాలకు 3 ఫ్యాన్లు, 1 ప్రొజెక్టర్ అందజేసిన తిన్మార్ మల్లన్న టీం సభ్యులు, సంతోషం వ్యక్తం చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు. మేము మాట ఇస్తే ఆ మాట గట్లుంటది. అంతే మేడ్చల్ జిల్లా కీసర మండలం భోగారం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గత వారం విద్యార్థులకు తిన్మార్ మల్లన్న టీం సభ్యులు డ్రెస్సులు పంపిణీ చేసిన సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు పాఠశాలలోని విద్యార్థులకు కావాల్సిన 3 ఫ్యాన్లు, ప్రొజెక్టర్ కావాలని కోరగా తిన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ మెంబర్ వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్షుడు కీసర నివాసి గణేష్ వెంటనే స్పందించి 1 వారంలో సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు వారంలోని వారి బృందంతో కలిసి సోమవారం ఉదయం పాఠశాలలో 3 ఫ్యాన్లు, 1 ప్రొజెక్టర్ ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు మాట్లాడుతూ, అడగగానే విద్యార్థులకు ఫ్యాన్లు, ప్రొజెక్టర్ అందించినందుకు గాను కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం టీం సభ్యులు మాట్లాడుతూ, ప్రాథమిక పాఠశాలలో ఎక్కడైనా ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే అందుబాటులో ఉండి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భోగారం సర్పంచ్ సుంకరి కవిత దోమ సుంకరి కవిత, జయహింద్ రెడ్డి, ఎంపీడీసీ సింగిరెడ్డి వెంకటరెడ్డి, గంగాధారి భాను ముదిరాజ్, గన్నేర్ల మధుసూదన్, ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి, జగదీషు, ప్రిన్సిపల్ సంధ్య తదితరులు పాల్గొన్నారట. ఇక్కడ
అక్కడికి మేము వాస్తవానికి పేద పిల్లలకు బట్టలు పంచాలని మా టీంను పంపించినాం. పంపిస్తే ఆ గవర్నమెంట్ స్కూల్ని ఎంపిక చేసుకుని పేద పిల్లలకు బట్టల పంపిణీ చేస్తూ ఉంటే ఆ స్కూల్ యాజమాన్యం మా వెంకటరెడ్డికి మా గణేష్కు ఆ తర్వాత మిగతా టీం సభ్యులకు ఒక మాట అన్నారు, సార్ పిల్లలకు ఫ్యాన్లు లేవు సార్, ఎండాకాలం వచ్చింది, గవర్నమెంట్ స్కూల్ ఫ్యాన్లు లేవు సార్, ప్లస్ పిల్లలు చదువుకోవడానికి ఒక ప్రాజెక్టర్ కూడా కావాలంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి మా రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకటరెడ్డి హామీ ఇచ్చి ఎస్ సార్ వారం రోజుల్లో మేము ప్రొవైడ్ చేస్తామన్నారు. కరెక్ట్గా వారానికి తీసుకుపోయి మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు. తీన్మార్ మల్లన్న టీం కానీ మా సభ్యులు కానీ ఒక మాట చెప్తే ఆ మాట టంచన్గా నెరవేరుస్తాం. మీరు చూడండి, ఎక్కడ కూడా మేము ఏదన్నా హామీ ఇచ్చినా వెనక్కి తిరుగు, దానికి ఒక నిమిషం ఇటాట్ లేట్ అవుతుండొచ్చు కానీ చేసి చూపెడతాం. ఇప్పుడు కేశవరం కాడ ఆ పేద బిడ్డలు వచ్చారు కదా, ముస్లిం బిడ్డలు, తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఉన్నారు కదా, బిడ్డలు వచ్చారు కదా, వాళ్ళకి ఇల్లు లేకపోతే మొత్తం బాగా. ఒక ఆయన ఏమన్నాడు అంటే, ఏమైంది మన ఇల్లు కట్టిస్తాను అంటే, మేము ప్రచారం చేసుకోవడం మాకు తెలియదు, పనులు చేయడం మాత్రమే తెలుసు. అయితే ఆ బిడ్డలకు మల్లన్న, ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడు కదా మంత్రి, మల్లారెడ్డి అల్లుడు ఇల్లు కట్టిస్తాడు, మేము ఇల్లు కట్టిస్తా అని చెప్పినాడు రాజశేఖర రెడ్డినా, ఇల్లు కట్టిస్తా అని చెప్పినాడు, ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఇల్లు ఎలక్షన్ కాగానే అవతల పడ్డాడు. ఇప్పటి వరకు ఇల్లు లేదు ఏం లేదు. ఆ బిడ్డలను మోసం చేసాను. ఎస్, ఇగో కేశవరం కాడ దాదాపు పూర్తి అయిపోయింది, ఇంకొక 2-3 రోజులలో ఈ ఇల్లు ఓపెన్ చేసుకుంటా ఉన్నాం, కలరింగ్ కూడా పూర్తి అయిపోయింది. ఇగో ఆ ఇద్దరు ఎవరైతే ముస్లిం బిడ్డలు ఉన్నారో వాళ్ళకు ఇల్లు లేదు, తల్లిదండ్రులు లేకపోతే ఏం లేదు, చిన్న గుడిసెలు ఉండే వాళ్ళ పాపం, చిన్న గుడిసెలో ఉండే. ఇదిగో ఇల్లు దాదాపుగా పూర్తి అయిపోయింది, కలరింగ్ అయిపోయింది. అయితే ఏది మంచిగా టైల్స్ వేయమని చెప్పినాం కింద, బిడ్డలు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో టైల్స్ వేయమని చెప్పినాం. ఇగో టైల్స్ కూడా మా టీం సభ్యులు పోయి ఎప్పటికప్పుడు మా వాళ్ళు ఏదైనా పని చెప్తే పని అయిపోయేదాకా ఆ పనిలోనే ఉంటారు, ప్రజల సహకారంతో ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఇగో ఇవి ఇండ్లు, మా కీసర టీం సభ్యులు కానీ మా మిగతా టీం సభ్యులు కానీ పోయి ఇగో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు, ఇల్లు ఎట్లా కట్టాలి ఏం కథ అనేది. ఇగో మొత్తం దాదాపుగా అయిపోయింది ప్రజలారా, 3-4 రోజులలో ఇల్లు కంప్లీట్ అవుతుంది. ఎవరైతే 1 రూపాయి సహాయం చేసినా మీ మిమ్మల్ని కూడా సాదరంగా ఆడికి ఆహ్వానిస్తా ఉన్నాం. మీరు వచ్చేటప్పుడు ఓ 1/2 కిలో బియ్యం, ఓ చింతపండు ఏదో తీసుకురారా, ఆ ఇల్లు ఫుల్ చేసేద్దాం. అంతే, అవును, సహాయం చేసిన ప్రతి అన్నకి సోదరుడికి మీరిచ్చిన సహాయమే అన్న, తిన్మార్మల్లన్నది ఏం లేదు, మీరిచ్చిన సహాయంతో సహాయం చేస్తా ఉన్నా. మీరు పైన ఉన్న గూగుల్ పే నెంబర్లకు లేకపోతే మా తిన్మార్మల్లన్న టీం సొసైటీ అకౌంట్లకు మీరు పంపిస్తున్నటువంటి సొమ్ముతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీరందరూ సహాయం చేసిన ప్రతి అన్న, సోదరుడు, అక్క, చెల్లి ఒక్కసారి రండి అక్కడికి, కేశవరం కాడికి మండలంపల్లి కేశవరం కాడికి రండన్నా, ఆ బిడ్డల్ని ఆ ఇళ్లలోకి తోలుదాం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూద్దాం. మీకు తోచిన వస్తువు ఏదో ఒకటి తీసుకురారి, ఆ బిడ్డలు తల్లిదండ్రులు లేని పిల్లలు అన్న, అనాథ పిల్లలు, ప్లీజ్. ఈ ఊరిని కూడా దత్తత తీసుకుంటు కాక మోసం చేసిండు, వీళ్ళని కూడా దత్తత తీసుకుండు కేసీఆర్, ఈ ఊరిని కూడా తీసుకుని మోసం చేసి తీన్మార్మల్ అన్న టీం పని అనుకుంటే ఇట్లా చేస్తుంది ప్రజలారా. తరిగొప్పుల విద్యార్థుల ఘనత, జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన తరిగొప్పుల విద్యార్థులు, 27 రాజస్థాన్ లో జాతీయ స్థాయి ఖోఖో పోటీలో పాల్గొనున్న విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు, జిల్లావాసులు, కంగ్రాచులేషన్స్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలి, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎంవీ గుణ డిమాండ్, ఐబీ చౌరస్తాలో పార్టీ నాయకులతో కలిసి నిరసన. రైట్, ఇక సీతారామయ్య అవినీతి లీలలు, ఏఐటీయూసీ మెడికల్ అన్ఫిట్ పేరుతో దందాలు, భూ క్రయ విక్రయాల్లో మోసాలు, కొంతకాలంగా ఇదే తంతు, తాజాగా ఓ న్యాయవాదికి టోకరా, భూమి రిజిస్ట్రేషన్ అయ్యాక డబ్బులు ఇయ్యను వైనమాట. ఏఐటీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య బాధితులు ఒక్కరొకరుగా బయటకు వస్తున్నారు. మెడికల్ అన్ఫిట్ పేరిట ఓ కుటుంబానికి టోకరా వేసిన ఆయన భూక్రయ విక్రయాల్లో కూడా మోసాలు చేస్తున్నట్టు ఆరోపణలు వెలువెత్తున్నాయి. కొంతకాలంగా ఇదే తంతు కొనసాగిస్తున్నారని పరువులు గుసగుసలాడుకుంటున్నారు. ఇందులో భాగంగా సీతారామయ్య బాధితులు ఒక్కరొకరు బయటకు వస్తున్నారు. తాజాగా తనను సైతం మోసం చేశాడంటూ రాజేందర్ రెడ్డి అనే బాధిత న్యాయవాది ఒకరు వాపోతున్నారు. తన వద్ద భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ అయ్యాక ఇస్తానని చెప్పిన డబ్బులు నేటికి ఇవ్వడం లేదని రాజేందర్ రెడ్డి తన గోడు వెళ్ళబోసుకుంటున్నాడట. మంచిర్యాల జిల్లా మందమరి మండలం పులిమడుగు గ్రామ శివార్లు సీతారామయ్య భూమి కొనుగోలు అయితే 13 ఎకరాల పైచిలుకు భూమికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది, కాకపోతే రిజిస్ట్రేషన్ అయ్యాక మొత్తం డబ్బులు ఇస్తానని చెప్పి సీతారామయ్య మోసం చేసినాడ. మంచిర్యాల పిడికిలు బిగించిండు. భూమి పూజ చేసి 20 ఏళ్ళట. ఇగో
అయినా పూర్తి కాని బస్టాండ్ నిర్మాణ పనులు, భూమి పూజకే పరిమితమైన సిర్పూర్ టీ బస్టాండ్ తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు. ఇక చూసుకో, భూమి పూజ చేసి పెట్టిరు, పూజలే గంతే ఉంటాయి లెక్క. దళితుడనే ప్రభుత్వం వివక్ష, గూడ అంజయ్య కుటుంబానికి నేటికీ అన్యాయమే. ఇస్తానన్న ఉద్యోగం ఇప్పటికీ ఇయ్యలే, కవులు రచయితలు గలం విప్పాలే. గూడ అంజయ్య సాహిత్య వారసుడు రాజేందర్. ఇక నాసిరకం రోడ్డు నిర్మాణం, రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన సిపిఎం నాయకులు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. వేయకపోతేనేమో వేయలేదని వెళ్ళి, వేస్తేనేమో నాసిరకమైంది, ఎట చేస్తారు? దిశా పత్రిక చూద్దాం. దిశా పత్రిక పుట్టి 3 సంవత్సరాలు అయింది. వాస్తవానికి కూడా దిశా పత్రిక ఒక డిజిటల్ ఎడిషన్ తీసుకొచ్చింది. డిజిటల్ ఎడిషన్ ద్వారా ఆ తర్వాత డైనమిక్ ఎడిషన్, డిజిటల్ ఎడిషన్లో కాకుండా రెగ్యులర్ ఎడిషన్ కాకుండా డైనమిక్ ఎడిషన్లో కొంత సక్సెస్ను సాధించింది దిశా పత్రిక. దిశా పత్రిక కొన్ని సంచలనమైనటువంటి విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది, ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తీసుకొచ్చింది. దిశా ఎడిటర్ మార్కాండయ్య కృషి లేకపోతే యాజమాన్య సహకారంతో దిశా పత్రిక ఇవాళ కొంత మెయిన్ స్ట్రీమ్ పత్రికలతో పాటు పోటీ పడేటువంటి పరిస్థితికి వచ్చిందంటే, సో దిశా ప్రింట్ లేకపోవచ్చు కానీ మంచి సిబ్బంది ఉన్నారు, మంచి యాజమాన్యం ఉన్నారు. 3వ సంవత్సరాన్ని పూర్తి చేసుకుంది దిశ. ఈ దిశకు 3వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. 3వ యానివర్సరీ దిశ మరింత మంచి కథనాలతో ముందుకు రావాలని తిన్మార్ మనం టీం కోరుకుంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్, ఎమ్మెల్యేల కోటాల 3 స్థానాలకు ఈ నెల 13 వరకు నామినేషన్లకు ఛాన్స్. 23న పోలింగ్ ఎమ్మెల్సీ కోటా ఇది టీచర్ల నామినేషన్కి సంబంధించి, లేకపోతే మనమే అభ్యర్థిని పెడదామా ఏందనేది ఆలోచన. హైదరాబాద్ రంగారెడ్డి దానికి ఒకసారి మీ ఒపీనియన్ అడుగుదాం. రైట్, కమ్యూనిటీ పోస్ట్లో పోల్ ఉంది, అందులో పాల్గొనండి. తిన్మార్ మల్లన్న టీం అభ్యర్థి ఉంటే రైట్ టు రీకాల్ ఒప్పుకోవాలి. ఎస్, తిన్మార్ మల్లన్న టీం ఎవరికైనా మద్దతు చేసినా కూడా నీకు ఓటు వేస్తారు టీచర్లు, మళ్ళా ఓటు వాపస్ తీసుకునే హక్కు వాళ్ళకి ఇవ్వాలి, రిఫరెండానికి సిద్ధంగా ఉండాలి. ఎస్, అట్లయితేనే మీకు మద్దతు చేస్తాం, లేదంటే ఒక అభ్యర్థిని అన్న తెర మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తాం అంతే. బెంగాల్లో ఆడినో వైరస్ కలకలం, 9 రోజుల్లో 19 మంది చిన్నారుల మృతి. అప్రమత్తమైన అక్కడి రాష్ట్ర ప్రభుత్వం, పిల్లలు మాస్కులు ధరించాలి, దగ్గు జలుబు లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి సీఎం మమతా బెనర్జీ. ఇక పొలిటికల్ స్టంట్ గా మహిళల వర్సిటీ, హడావిడిగా ఇన్ఛార్జ్ వీసీ నియామకం, కోటి ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కే బాధ్యతలు, ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు కోసం ఈ నెల 10న ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత డ్రామా. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఏం చేసిందనే ప్రశ్న ఎదురయ్యే ఛాన్సు. ముందు జాగ్రత్తగా ఇన్ఛార్జ్ వీసీ నియామకం ప్లాన్ చేసిన ప్రభుత్వం, గతేడాది బడ్జెట్లో వర్సిటీ కోసం 100 కోట్లు కేటాయింపు, 1 రూపాయి ఖర్చు చేయలే. 2023-24 బడ్జెట్లో 100 కోట్లు, ఈసారైనా అడ్మిషన్స్ ప్రారంభం. ఏ ప్రారంభం లేదు, ఏం లేదు. కేజీఆర్ ఏం చేస్తాడే, ఫ్లెక్సీ ముంగడ కట్టి వెనుక నాకు ఎవరు పంపించారు అది పొద్దుగానే, ఎవరు పంపిరబ్బా అది, ఎవరు పంపిరు నాకు. దానికి ఏం లేదు, ఆడ ఒకటి పోలీస్ వాహనం ఉన్నట్టుగా ఫ్లెక్సీ పెట్టిరు ఇట్లా. ఓకే, ఆడ పోలీస్ వాళ్ళ వెహికల్ ఉన్నట్టుగా వెనకకి ఏం చూస్తే నిజంగా ఆడ వెహికల్ ఉంది అనుకుంటారు. ఓకే, అటు ఎవరు రాడన్నట్టుగా అట్లా వెళ్ళిపోతాడు బండి. ఓకే, అట్లా కేవలం ఫ్లెక్సీలకే ఓపెనింగ్ చేస్తాడు కేసీఆర్, నిజంగా వెహికల్ ఉండదు, ఏముండదు ఆడ. భారత్ లో ఎంపీగా ఉండడం చాలా కష్టం, ఎవరు స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నారు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కామెంట్స్. యూకే పార్లమెంట్ సభ్యులతో సమావేశమైనట. ఇంకా వివక్షేనా, ఇదేం తీరు. బీఆర్ఎస్ లో మహిళా నేతల అసంతృప్తి రగడ, పార్టీలో ఉద్యమకారుల గుర్తింపు లేదు, తీవ్ర ఆగ్రహం. తెలంగాణ భవన్ లో మహిళా దినోత్సవ వేడుకలను నిలదీత, బయట నుంచి వచ్చిన వారికి పదవులు అంటూ మండిపాటు, ఆందోళన చేస్తున్న మహిళా నేతలు. అయిపోయానా, ఈడ దిద్దు ముందుగా ఆడ ధర్నా చేద్దు గానీ ఈడ దిద్దు చెల్లే, ఇంత దూరం వస్తుంది అనుకోలేదు. మెడికో ప్రీతి డెత్ కేసులో సైఫ్ సమాధానం ఇదే, పెద్దగా వివరాలు రాబట్టలేకపోయిన పోలీసులు మరో 2 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టు విజ్ఞప్తి. తోటి విద్యార్థినులు, హెడ్ నర్సు, నర్సులను విచారిస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయట. వీడే సైఫ్ మహమ్మద్ అలీ సుట్టం వీడు, వీడు చేయంగానే ప్రీతి చనిపోయింది. రాష్ట్ర హోంమంత్రి సుట్టం. నవీన్ హత్య కేసులో మరో 2 అరెస్టు, హరిహర కృష్ణ ప్రియురాలు స్నేహితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులట. ఇదో కేసు.
రాష్ట్రంలో రోజుకో మటర్ పూటకో లైంగిక దాడి అయినా స్పందించని సీఎం కవితను కాపాడుకునేందుకే కేసీఆర్ విష్ణం ప్రయత్నాలు సిసోడి అరెస్టుపై కేంద్రానికి లేఖ రాశారు కూతురుపై ఆరోపణలు వస్తే మౌనం ఎందుకు మరి మా కూతురుపైన ఆరోపణలు వచ్చినా ఒక విచారణ చేయరని ఒక లెటర్ రాస్తలేమేంది బాతాల పోసేటి బిడ్డనైనా కొడుకునైనా జైలుకే తప్ప పరిస్థితుల్లో జైలుకే తప్ప ఎట్టి పరిస్థితుల్లో నా కుటుంబ సభ్యులైనా వదిలేదే లేదా అని బడిబడి మాటలే లిక్కర్ రాని అట ఆమె పేరు సర్పంచ్ శాసనసభకు హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష పెద్దలందరికీ హామీ ఇస్తా ఉన్నా ఏదైతే ఎన్నికల సందర్భంగా స్పీచ్లలో ఆవేశంగా చెప్పిందో దాన్ని మళ్ళా చెప్తా ఉన్నా అధ్యక్ష రాజకీయ అవినీతికి పాల్పడే వాళ్ళు నా కుటుంబ సభ్యులైనా సరే జైలుకు పంపిస్తా తప్ప క్షమించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా మరి లిక్కర్ రాని జైలుకి ఎప్పుడు పంపిస్తావు ఈ లిక్కర్ రాని పాపం శ్రీరెడ్డి కూడా శ్రీరెడ్డికి ఉన్న మనసు లేదయా వీళ్ళకు శ్రీరెడ్డి నయం వీళ్ళందరికంటే ఇగో ఈడేవుడు అగో రాష్ట్రంలో రోజుకో మటర్ పూటకో లైంగిక దాడిగా ఫ్యామిలీలో ఒక్కరికే ఛాన్స్ అసెంబ్లీలో టికెట్ పై బీఆర్ఎస్ పాలసీ వారసులకు ఇవ్వడానికి విముఖత సర్వే ఫలితాల ఆధారంగా నిర్ణయం గులాబీ ఆశావాహులకు నిరాశ దిక్కు తోచని స్థితిలో సీనియర్ నేతలు ఫ్యామిలీలో ఒక్కరికే ఎట్లా ఫ్యామిలీలో మరి అందరి ఫ్యామిలీలో కాదు మాత్రం ఒక్కరికి ఇప్పుడు ఒక్కింట్లో ఒకరికే పెన్షన్ కానీ ఒక్కింట్లో ఒక్కడే మంత్రి ఉండాలి ఇవన్నీ మనం అడగొద్దు ఓ ముఖ్యమంత్రి ఉండొచ్చు మంత్రి ఉండొచ్చు ఒక ఎమ్మెల్సీ ఉండొచ్చు ఒక రాజ్యసభ సభ్యుడు ఉండొచ్చు ఇంకేమైనా ఉండొచ్చు పార్టీ పని అయిపోయింది కానీ రాష్ట్ర ప్రభుత్వం తీరు దుర్మార్గం కొండగట్టు బస్సు ప్రమాద బాధితులకు అందని పరిహారం కేసీఆర్ నిరంకుశత్వానికి ఇదే నిదర్శనం కాంగ్రెస్ హయాంలోనే ఆలయ అభివృద్ధి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటూ దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తలు ఒకసారి ఆదాబ హైదరాబాద్ లో ఉన్న వార్తలను చూద్దాం ఆజ్ కీ బాత్ నేను ఎప్పుడు ఒకలాగానే ఉంటాను నా మాట తీరు అంతే ఉంటుంది ఉన్నదేదో ఉన్నట్లుగానే మాట్లాడతా తప్పు చేస్తే అధికార ప్రభుత్వాన్ని సైతం ప్రశ్నించి చీల్చి చెండాడతాను నేను నడిచే దారి కరెక్ట్ అని నాకు తెలుసు నన్ను ఇష్టపడే వారికి ఇదే నచ్చుతుంది నన్ను ఇష్టపడని వారికి అది నచ్చకపోవచ్చు జర్నలిజం అనే ఆయుధంతో యుద్ధం మొదలు పెట్టాను నాకు ప్రమాదం అని తెలిసినా ఇదే నాకు ప్రమోదం రైట్ టు రీకాల్ సిస్టమ్ తెలంగాణలో వచ్చే వరకు నా పోరాటం అవుతుంది నేనే రాసిందా ఇది అసలు నా మాటలు అట్లా తీసుకురా ఓకే ఓకే డిస్పోజబుల్ టీ కప్పులో క్యాన్సర్ ఐఐటి పరిశోధకుల్లో ఒళ్ళు గగురు పొడిచే నిజాలు 3 సార్లు 100 మిల్లీమీటర్ల టీ కాఫీ సేవించడం ఎమర్జెన్సీ అట 75,000 అతిసూక్ష్మ హానికర క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవుతాయి 10 రూపాయలు 10 కప్పు సేవనంతో ప్రమాదం కొని తెచ్చుకోవచ్చు ఈ షాయి కప్పుతో కూడా క్యాన్సర్ వస్తుంది ఇక మరి ఏం తాగాలి తర్వాత ఇప్పుడు అన్నం తింటాం కదా మనం ప్లేట్లు ఉంటాయా ఆ ప్లేట్లలో కవర్ వేస్తారుగా ఆ కవర్ సునేరు అది కూడా చాలా డేంజర్ అట మొత్తం లోపలికి వెళ్తే బాచిపల్లి ఏపీఆర్ నిర్మాణ సంస్థ నిర్మాణ పనులు నిలిపివేయాలి ఉత్తర్వులు జారీ చేసిన హెచ్ఎండి అధికారులు రిజిస్ట్రేషన్లు సైతం నిలిపివేయాలని సబ్ రిజిస్ట్రార్కి ఆదేశాలు ఎట్టకేలకు ఆదాపు కథనానికి స్పందించిన అధికారులట చూసుకో చెరువులు చెరబెట్టిరాడా భక్తి ముసుగులో ఒకరు అభివృద్ధి ముసుగులో ఒకరు దోచుకోవడమే తమ ఎజెండాగా మార్చుకున్నారు బీఆర్ఎస్ బీజేపీలపై టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ కొండగట్టు అంజనాన్ని దర్శించుకుని పూజలు మేము అధికారంలోకి వస్తే కొండగట్టును అభివృద్ధి చేస్తామని రేవంత్ చెప్పిండు నా ఆస్తి మొత్తం ప్రభుత్వానికి ఉత్తరప్రదేశ్ జాఫర్ నగర్ వాసి నాతూ సింగ్ వీల్నామా కొడుకులు కోడలు అనాథాశ్రమంలో వదిలేశారు తన శరీరాన్ని మెడికల్ కాలేజీకి దానం చేసిన దాతృత్వం నాతూ సింగ్ పై ప్రశంసలు గురిపి మంచిగా కొడుకులు కోడలను పట్టించుకుంటలేరట ఉన్న ఆస్తి అంతా సర్కారుకు రాసేసి మంచి పని చేసిండు నిజంగా బాల్ ఠాక్రే పేరు వాడుకోద్దు షిండేకు దమ్ముంటే ఒక్కడే ఎన్నికల్లో వెళ్ళాలి ఘాటు విమర్శలు చేసిన ఉద్ధవ్ ఠాక్రే ఎన్నికల సంఘం కేంద్రానికి తొత్తుగా మారింది కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు మాజీ ఎమ్మెల్యే సంపత్తు ఆర్ఎస్పీ భేటీ సర్వత్రా చర్చనీయాంశంగా మారిన మీటింగ్ గంటపాటు ప్రస్తుత రాజకీయాలపై చర్చ ఇది మర్యాద పూర్వక కలయికి అని చెప్పి బీఎస్పీ నేతలు చెప్తా ఉన్నారట అలంపూర్ డెడ్ బాడీలను ఎత్తుకెళ్లి నీచమైన సర్కార్ కేసీఆర్ది సీఎం బిడ్డ చేతి వాచుకున్న విలువి తెలంగాణ మహిళలకు లేదా ప్రీతి హత్య కేసును ప్లాన్ ప్రకారమే నీరు గారుస్తున్న ప్రభుత్వం తప్పు లేకుండా సిట్టింగ్ జడ్జితో ఎందుకు విచారణ జరిపించడం లేదు మహిళల తరఫున పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే బీజేపీ అధికారంలోకి వస్తే యూపీ తరహా పాలన అందిస్తాం మహిళలపై అఘాయిత్యాలు చేసే వాళ్ళ ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేస్తాం కేసీఆర్ సర్కార్పై నిప్పులు చెరిగిన బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ మహిళలపై అఘాయిత్యాలకు నిరసనగా పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టడం బండి సంజయ్ సో ఇది ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి వార్తలు ఇక కేసీఆర్ కంప్లీట్ గా అమ్ముడుపోయినటువంటి ఈనాడును చూద్దాం
ఇగో పల్లె ముంగిటకు పులి కూనలు ముల్లపొదల్లో ప్రత్యక్షం కాపాడిన గ్రామస్తులు నంద్యాల కాపాడలే వాటిని దొంగతనం చేసిరు ముల్లపొదల్లో పెట్టుకోకపోతే ఆడబెట్టుకుంటది పులి తన పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతాది త్రిపుర సీఎంగా మాణిక్ సాహు ఆటో నడిపిన బిల్ గేట్స్ పర్యాటక ప్రాంతంగా రాష్ట్రపతి నిలయం ఉగాది నుంచి ప్రజల సందర్శనకు అవకాశం కొంగరకనాల్లోనే ఫ్యాక్స్ గాను ధృవీకరించిన ఎలక్ట్రిక్ దిగ్గజం సీఎం కేసీఆర్ దార్శనికతను స్ఫూర్తిగా పేర్కొంటూ చైర్మన్ ఇది అరే ఇది నాకు తెలిసి లెటర్ మీద నాకు డౌటే ఉంది గోదావరి కాదేరి అనుసంధానికి సరే సరే సానుకూల తెలిపిన తెలుగు రాష్ట్రాలు ఆరు నెలల్లో ఏకాభిప్రాయ సాధారణ సాధన సూటిపోటి మాటలతో సాత్విక్ ను వేధించారు వాచ్మెన్ సహాయకుడి ఉద్యోగానికి పనికిరావంటూ హేళన రిమాండ్ రిపోర్ట్లు పోలీసులు బరాసా పాలనలో మహిళలకు భద్రత కరువు ప్రీతి కేసును నిర్గారుస్తున్నారు నిరసన దీక్షలో బండి సంజయ్ వడ్డీ లేని రుణాలకు 750 కోట్లు అతివరకు రాష్ట్ర ప్రభుత్వం కానుకగా సన్నాసి ఆల పైసలేవి 1500 కోట్లలో 750 కోట్లు ఇస్తే పైసలు ఎటువైనా అడుగు ఆ పైసలలో మహిళా సోదరి మనలారా మీ తన కుండలు పెట్టి భగవంతుని ఎత్తుకుపోయాడు కేసీఆర్ 1500 కోట్లు మీయే అన్నకేని 750 కోట్లు ఇచ్చి ఏ వైకుంఠం కైలాసం అంటుడు ఇంకో 750 కోట్లు ఎత్తుకొని పోయిండు మనయే రావాలి ఇంకా సీఎం కు ధన్యవాదాలు తెలిపిన మంత్రులు కేటీఆర్ ఇరవైలేట ఈ వేలమైన ఆ వేలమైన ఇద్దరు కలిసి కేసీఆర్ ఆవేలమైనకు ధన్యవాదాలు చెప్పారు వీళ్ళు ఇట్లుంటే ఆ రావు గారులకు ధన్యవాదాలు ఈ రావు గారు చెప్తుంటే ఈ రామోజీ రావు గారు వీళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాడు మొత్తం రావు రావు ఇదంతా మహిళలపై రాళ్లేసిన వ్యక్తులకు సన్మానాలా తెలంగాణ ప్రజలకు ఎలాంటి సందేశం పంపాలనుకుంటున్నారు గవర్నర్ తమిళసై పీజీ వైద్య విద్యార్థిని ప్రీతిని రక్షించుకోలేకపోయామని ఆవేదన నెలలో 15 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేసి నిమ్స్ వైద్యుల ఘనత మంత్రి హరీష్ రావు ప్రశంసలు 15 నెలలో 15 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేసినారు మంచిదే గానీ మరి చచ్చిపోయిన వాళ్ళ లెక్క ఎంత ఎస్ అది కూడా చెప్పాలి నవీన్ హత్య కేసులో మరో ఇద్దరు నిందితులు హరిహర కృష్ణ స్నేహితుడు హసన్ యువతి అరెస్టు మృతదేహం శరీర భాగాల దహనానికి సహకరించిన హసన్ హత్య విషయం తెలిసినా ఎవరికి చెప్పని యువతి సీన్ కన్స్ట్రక్షన్ సందర్భంగా ఇద్దరి పాత్ర వెలుగులోకి వచ్చిందట 8 ఏళ్ల వయసులో మా నాన్న లైంగికంగా వేధించారు కుషుపు ఈనాడు పత్రికంగా ఈ ఇన్నేళ్ల వయసులో కూడా తెలంగాణ జనాన్ని వేధిస్తారు ఉమెన్స్ డే సందర్భంగా మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఊరికే సంబరపడిపోకు సెలవు ఆఫీసులోనే ఇంట్లో కాదు ఈనాడు పత్రికకు నమస్తే తెలంగాణకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇద్దరికి తోడబుజ్జోళ్ళ లెక్కనే ఏది జయలలిత శశికళ లెక్క ఇద్దరు చెలి నిచ్చెలి చెలి నిచ్చెలి టైప్ లో ఉంటాయన్నట్టు ఈ రెండు మన రాష్ట్రం మన పత్రిక ఆమె ఏం పెట్టుకుంటదు ఆమెదేముంటది క్యాప్షన్ తెలుగు ద లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు ఇది పెట్టుకోవాలి గంతే ఇక చూడు ఇక మహిళా రాజ్యం వచ్చేసిందట చూడిగా బంగుల లేదు సిబ్బంది లేరు ఏమి లేరు నువ్వు ఒక రూపాయి ఖర్చు పెట్టింది లేదు కేవలం వీసీని పెట్టి దండలేసి మహిళా రాజ్యం వచ్చింది వీసీ కూడా కాదు ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ని వీసీ చేసి మేడం అనుకుంటాను నేను వీసీ కావచ్చు అట్లా మీకు తెలుస్తానేమో టీఆర్ఎస్ కార్యకర్తరా ఉస్మానియా సిటీ సంబంధి ముచ్చట ఏంటంటే మహిళా దినోత్సవం అయిపోయింది నీ దడ గుంజుకొని పోతారు వాళ్ళ తెలంగాణలోనే ఫ్యాక్స్ కాన్ మీ స్పూర్ మీ దస్తూరికి నేను ఇంప్రెస్ అయ్యిండట కేసీఆర్ దస్తూరికి ఇంప్రెస్ అయ్యిండట అంటే వాస్తవానికి కూడా కేసీఆర్ చేయలు ఉనుకుతుంటేగా అది ఎటేటో పోయినట్టుంది అది అద్భుతమైన భారత్ అంటే అదానితో డీల్ నేరుగా భారత్ సర్కార్ తో ఒప్పందం లాంటిదేనట కేటీ రామన్ మాట మహిళా రాజ్యం వచ్చిందట రేపు మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ఒకే నెలలో 15 రామన్ పోటువా వితౌట్ రామన్ పోటువా చాలా తీవ్రంగా ఈనాడులో లేదా ఈనాడులో రామన్ పోటువా లేదు నమస్తే తెలంగాణ లేదు అచ్చయ్యాల ఇందులో లేకపోతే అందులో ఉండకూడదు అంతేనా అట్లయితే నమ్మిస్తుండ్రు జన ప్రజలారా మెల్లిగా నమ్మిస్తురు అన్నదాతకు మోడీ వెన్నుపోటు పడిచిందట కేసీఆర్ ఏమో జాకివేట్ లేపిడు వాళ్ళు ముంచిరు వీళ్ళు ముంచిరు ఇద్దరు ముంచిరు కేసీఆర్ బిడ్డ కవిత అరెస్టు కావడం లేదు కుమ్మక్కు రాజకీయాలు అయిపోయినాయి దయచేసి మార్నింగ్ న్యూస్ ని లైక్ చేయండి అలాగే కమ్యూనిటీ పోస్టు